వెళ్ళాలి, బిజినెస్ లో టాప్ లెవెల్ లకు వెళ్ళాలి, దైవచనుడు ఒక టాప్ లెవెల్ లకు వెళ్ళాలి, డాక్టర్స్ ఒక టాప్ లెవెల్ లకు వెళ్ళాలి, పొలిటీషియన్స్ ఒక టాప్ లెవెల్ లకు వెళ్ళాలి. ప్రతి ప్లాట్ఫామ్స్ లో మనం ఒక టాప్ లెవెల్ లో ఒక డ్రైవర్ సీట్ లో మనం ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. మనల్ని బ్రతికించదు, ఒక పదవి మనల్ని బ్రతికించదు, మనకున్న ప్రాపర్టీ మనకి బ్రతికించదు, మనకున్నటువంటి వెనక బ్యాక్గ్రౌండ్ మనల్ని బ్రతికించదు. ఏ మనుషులు మనల్ని బ్రతికించలేరు, జీవింప చేయలేరు. మనల్ని జీవింప చేయవాడు, బ్రతికించేవాడు, మనల్ని లోకముని సజీవులుగా నిలబెట్టేవాడు, ఈ లోకములే కాక నిత్య రాజ్యానికి వారసులుగా స్థిరంగా బలంగా చేయవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మహబూబాద్ ప్రజలకు శుభవార్త. మహబూబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు, మీ అందరికీ తెలుసు డోర్నకల్, ఖమ్మం, ఎల్లందు, ఆ చుట్టుపక్కల ఏరియాలో మహబూబాద్లో ఎన్టీఆర్ స్టేడియం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 4 దినాలు ఉజ్జీవ సువార్త మహాసభలు ఏప్రిల్ 8, 9, 10, 11 బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ స్టేడియం మహబూబాద్. మహబూబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రార్థించండి. దైవజనులకి, విశ్వాసులకి ప్రేమపూర్వక ఆహ్వానం, అందరం కూడా ప్రభుని ఆరాధించి ఒక బలమైన శక్తి కలిగిన వర్తమానం, బలమైనటువంటి ఆరాధన, ఉజ్జీవం, అనేక బంధకాలు తెగిపోయి రోగులు స్వస్థత పొంది, శాపంలో ఉన్నవారు విడుదల పొంది, రక్షణ లేని వారు రక్షించబడి, అనేక కట్లు తెంచబడి, ఈ 4 దినాలు పరలోకం భూమి మీదకి వచ్చే దినాలు ప్రభు మనందరం కలిసి ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఉజ్జీవింప చేయబోతుండగా ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మీ అందరినీ నడిపించి దీవించునుగాక. ప్రైజ్. చేసినాడు యెహోషువ కాలంలో ఏ కార్యాలయం చేసినాడు, 2000 సంవత్సరాల క్రితం ఏ కార్యాలయం చేసినాడు, ఆ కార్యాలు చేయటానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. పరిశుద్ధాత్మ గాలి బయలుదేరబోతున్నది ప్రపంచంలో, భారతదేశంలో ఆ గాలి అభిషక్తులు లేపబోతున్నది అంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కదలటం ప్రారంభిస్తే అపోస్తలుల సేవ జరగబోతుంది రాబో కాలంలో. ఈ మంట దిగితే ఒక్క దగ్గర ఉండరండి, సర్వలోకము సువార్త ప్రకటించబడే దినాలు రాబోతున్నాయి. ఎక్కడ ఎప్పుడు మీరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం రావచ్చు, అంతేగాక 12, 13, 14 3 దినాలు బెల్లంపల్లి సభలు జరుగుతున్నాయి. పాలు పొందొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, శక్తి కలిగిన వర్తమానం ఉచితంగా, మీకు అకామిడేషన్, భోజనాలు ఉంటే ప్రే చేయించుకోవచ్చు. మరి అయ్యగారి వాక్యాన్ని బట్టి మేము ఎంత బలపడుతున్నాం లైవ్ని బట్టి. మరి వాక్యం చాలా అంటే మమ్మల్ని బతికిస్తుందండి వాక్యం. ఇంత ముందు ఎలా ఉన్నామో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా మాతో మాట్లాడు. వాక్యం ద్వారా మా హృదయంతరంగం మార్చబడింది, వాక్యంతో మన జీవితాలు మార్చబడినాయి, వాక్యం ద్వారా మా కుటుంబాలు కట్టుకునే స్థితి కూడా ఈరోజు వచ్చినని మేము నమ్ము విశ్వసించాము. దేవుడు నిజంగా ఇక్కడ ఉన్నాడని మేము నమ్మి వస్తాము. అద్భుత రీతిగా మాకు చాలా ఆశ్చర్యకార్యాలు మాకు జరుగుతూ ఉంటాయి. మేమే కాదు, మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇక్కడికి రావాలని చాలా ఆశపడుతూ ఉంటారు. వాక్యాలు అయితే డాడీ చెప్పే వాక్యాలు, మేము ఏదైతే నమ్మి మేము వస్తాం ఇక్కడ, నిజంగా అది అద్భుతం. మాకు మేము చెప్పినట్టుగానే డాడీకి అలా ఆ వాక్యం తీసి మా గురించే చెప్పినట్టుగా ఉంటుంది అన్నమాట. మాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది వాక్యాలు విన్న ప్రతిసారి కూడా. ఈరోజు చెప్పిన వర్తమానం ద్వారా ఎంతగానో బలపడ్డాం, ఇతరులను ప్రేమించడం, క్రీస్తు మనసు కలిగి ఏ విధంగా జీవించాలో, ఈరోజు అంత్య దినాల్లో క్రీస్తు ప్రేమ లేకుండా అనేక సంఘాలకు సంఘాలకి, సేవకులకు సేవలకు మధ్య, బంధువులకు బంధువులకు మధ్య, సహోదరి సహోదరుల మధ్య అనేక ద్వేషాలు, కలహాలు వచ్చి అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. అటువంటి సందర్భంలో దైవజనులు ఈరోజు చెప్పిన వర్తమానం ద్వారా ఎంతగానో కదిలించబడ్డాం. ఎటువంటి వాక్యం అంటే ప్రేమ కలిగి
క్రీస్తు మనసు దయా దాక్షిణములు కలిగి కనికరాన్ని కలిగి ప్రేమను కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని మనసు కలిగి మొట్టమొదటి అంశము దేవుడు మనతో ఉండాలి. రెండవ అంశం ఈరోజు చెప్పిన రీతిగా దేవుని మనసు మనం కలిగి జీవించినప్పుడు అద్భుతాలు జరుగుతాయన్నారు. అనేక మంది ప్రజలు ఈరోజు విడుదల నొందారు. అనేక చీకటి శక్తుల ద్వారా అనేక అద్భుతాలు దేవుడు ఈరోజు దైవజనుల ద్వారా చేయడం ప్రారంభించారు. అంతమాత్రమే కాకుండా అనేక మంది వాక్యం ద్వారా పట్టబడ్డారు. వాక్యం ద్వారా తమ జీవితాన్ని దేవునికి సమర్పించారు. ఎంతగానో సంతోషకరమైన సమయం. కాబట్టి ఇంకా చూస్తున్న మీరు కూడా కల్వరి ప్రాంతానికి రండి, కల్వరి ప్రాంగణానికి రండి, బెల్లంపల్లికి తరలిల్ రండి. అనేక మందిని మీతో ఉన్న ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. ఎంతమంది ఈరోజు జరిగిన అద్భుతాలు తాగుబోతులు అనేక మంది మారారు. చూపు గుడ్డివారు చూపు పొందారు, వినలేని వారు వినగలిగారు, అనేక మంది మూగువారు మాట్లాడి అనేక అద్భుతాలు అపోస్తలులు ఆ కాలంలో జరిగిన అద్భుతాలు ఈరోజు చూస్తున్నాం. అనేకులు తరలిలండి కల్వరి ప్రత్యక్షతకు, బెల్లంపల్లిలో ఉన్న కల్వరి ప్రాంగణానికి. ఖచ్చితంగా ఒక్కసారని మీరు అరుగు పెట్టండి, మీ జీవితాలు ఎలా మారుతాయి చూడండి. దానికి సాదృశ్యంగా దేవుడు ఈరోజు జరిగిన గొప్ప కార్యాలను బట్టి దేవాదేవునికి మహిమ చెల్లిస్తున్నాం. మోషే కాలంలో ఏ కార్యాలు అయితే చేస్తున్నాడు, ఏలియా కాలంలో ఏ కార్యాలు అయితే చేస్తున్నాడు, యెహోషువ కాలంలో ఏ కార్యాలు అయితే చేస్తున్నాడు, 2000 సంవత్సరాల క్రితం ఏ కార్యాలు అయితే చేస్తున్నాడు, ఆ కార్యాలు చేయటానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. పరిశుద్ధాత్మ గాలి బయలుదేరబోతున్నది ప్రపంచంలో, భారతదేశంలో ఆ గాలి అభిషక్తులు లేపబోతున్నది అంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కదలటం ప్రారంభిస్తే అపోస్తలుల సేవ జరగబోతుంది రాబో కాలంలో. ఈ మంట దిగితే ఒక్క దగ్గర ఉండరండి, సర్వలోకము సువార్త ప్రకటించబడే దినాలు రాబోతున్నాయి. ఎక్కడ ఎప్పుడు మీరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం రావచ్చు, అంతేకాక 12, 13, 14 3 దినాలు బెల్లంపల్లి సభలు జరుగుతున్నాయి. పాలు పొందొచ్చు, 3 రోజులు ఉండొచ్చు. శక్తి కలిగిన వర్తమానం ఉచితంగా మీకు. అకామిడేషన్ భోజనాలు ఉంటే ప్రే చేయించుకోవచ్చు. మరి అయ్యగారి వాక్యాన్ని బట్టి మేము ఎంత బలపడుతున్నాం లైవ్ని బట్టి. మరి వాక్యం చాలా అంటే మమ్మల్ని బతికిస్తుందండి వాక్యం. ముందు ఎలా ఉన్నామో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా మాతో మాట్లాడు. వాక్యం ద్వారా హృదయంతరంగా మార్చబడింది. వాక్యంతో మన జీవితాలు మార్చబడినాయి. వాక్యం ద్వారా మా కుటుంబాలు కట్టుకునే స్థితి కూడా ఈరోజు వచ్చినని మేము నమ్ము విశ్వసించాము. దేవుడు నిజంగా ఇక్కడ ఉన్నాడని మేము నమ్మి వస్తాము. అద్భుత రీతిగా మాకు చాలా ఆశ్చర్య కార్యాలు మాకు జరుగుతూ ఉంటాయి. మేమే కాదు, మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇక్కడికి రావాలని చాలా ఆశపడుతూ ఉంటారు. వాక్యాలు అయితే డాడీ చెప్పే వాక్యాలు, మేము ఏదైతే నమ్మి మేము వస్తాం ఇక్కడ, నిజంగా అది ఆ అద్భుతం మాకు. మేము చెప్పినట్టుగానే డాడీకి అలా ఆ వాక్యం తీసి మా గురించే చెప్పినట్టుగా ఉంటుంది అన్నమాట. మాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది వాక్యాలు విన్న ప్రతిసారి కూడా. ఈరోజు చెప్పిన వర్తమానం ద్వారా ఎంతగానో బలపడ్డాం, ఇతరులను ప్రేమించడం, క్రీస్తు మనసు కలిగి ఏ విధంగా జీవించాలో, ఈరోజు అంత్య దినాల్లో క్రీస్తు ప్రేమ లేకుండా అనేక సంఘాలకు సంఘాలకి, సేవకులకు సేవలకు మధ్య, బంధువులకు బంధువులకు మధ్య, సహోదరి సహోదరుల మధ్య అనేక ద్వేషాలు కలహాలు వచ్చి అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. అటువంటి సందర్భంలో దైవజనులు ఈరోజు చెప్పిన వర్తమానం ద్వారా ఎంతగానో కదిలించబడ్డాం. ఎటువంటి వాక్యం అంటే ప్రేమ కలిగి క్రీస్తు మనసు దయా దాక్షిణములు కలిగి కనికరాన్ని కలిగి ప్రేమను కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని మనసు కలిగి మొట్టమొదటి అంశము దేవుడు మనతో ఉండాలి. రెండవ అంశం ఈరోజు చెప్పిన రీతిగా దేవుని మనస్సు మనం కలిగి జీవించినప్పుడు అద్భుతాలు జరుగుతాయన్నారు. అనేక మంది ప్రజలు ఈరోజు విడుదల నొందారు. అనేక చీకటి శక్తుల ద్వారా అనేక అద్భుతాలు దేవుడు ఈరోజు దైవజనుల ద్వారా చేయడం ప్రారంభించారు. అంతమాత్రమే కాకుండా అనేక మంది వాక్యం ద్వారా పట్టబడ్డారు. వాక్యం ద్వారా తమ జీవితాన్ని దేవునికి సమర్పించారు. ఎంతగానో సంతోషకరమైన సమయం. కాబట్టి ఇంకా చూస్తున్న మీరు కూడా కల్వరి ప్రాంతానికి రండి, కల్వరి ప్రాంగణానికి రండి, బెల్లంపల్లికి తరలిల్ రండి. అనేక మందిని మీతో ఉన్న ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. ఎంతమంది ఈరోజు జరిగిన అద్భుతాలు తాగుబోతులు అనేక మంది మారారు. చూపు గుడ్డివారు చూపు పొందారు, వినలేని వారు వినగలిగారు, అనేక మంది మూగువారు మాట్లాడి అనేక అద్భుతాలు అపోస్తలులు ఆ కాలంలో జరిగిన అద్భుతాలు ఈరోజు చూస్తున్నాం. అనేకులు తరలిలండి కల్వరి ప్రత్యక్షతకు, బెల్లంపల్లిలో ఉన్న కల్వరి ప్రాంగణానికి. ఖచ్చితంగా ఒక్కసారని మీరు అరుగు పెట్టండి, మీ జీవితాలు ఎలా మారుతాయి చూడండి. దానికి సాదృశ్యంగా దేవుడు ఈరోజు జరిగిన గొప్ప కార్యాలను బట్టి దేవాదేవునికి మహిమ చెల్లిస్తున్నాం.
లెవెల్లోకి వెళ్ళాలి, డాక్టర్స్ ఒక టాప్ లెవెల్లోకి వెళ్ళాలి, పొలిటీషియన్స్ ఒక టాప్ లెవెల్లోకి వెళ్ళాలి. ప్రతి ప్లాట్ఫామ్స్ లో మనం ఒక టాప్ లెవెల్లో, ఒక డ్రైవర్ సీట్ లో మనం ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. మనల్ని బ్రతికించదు, ఒక పదవి మనల్ని బ్రతికించదు, మనకున్న ప్రాపర్టీ మనకి బ్రతికించదు, మనకున్నటువంటి వెనక బ్యాక్గ్రౌండ్ మనల్ని బ్రతికించదు. ఏ మనుషులు మనల్ని బ్రతికించలేరు, జీవింప చేయలేరు. మనల్ని జీవింప చేయవాడు, బ్రతికించేవాడు, మనల్ని ఈ లోకముని సజీవులుగా నిలబెట్టేవాడు, ఈ లోకములే కాక నిత్య రాజ్యానికి వారసులుగా స్థిరంగా బలంగా చేయవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మహబూబాద్ ప్రజలకు శుభవార్త. మహబూబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు, మీ అందరికీ తెలుసు డోర్నకల్, ఖమ్మం, ఎల్లందు, ఆ చుట్టుపక్కల ఏరియాలో మహబూబాద్లో ఎన్టీఆర్ స్టేడియం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 4 దినాలు ఉజ్జీవ సువార్త మహాసభలు ఏప్రిల్ 8, 9, 10, 11 బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ స్టేడియం మహబూబాద్. మహబూబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రార్థించండి. దైవజనులకి, విశ్వాసులకి ప్రేమపూర్వక ఆహ్వానం, అందరం కూడా ప్రభుని ఆరాధించి ఒక బలమైన శక్తి కలిగిన వర్తమానం, బలమైనటువంటి ఆరాధన, ఉజ్జీవం, అనేక బంధకాలు తెగిపోయి రోగులు స్వస్థత పొంది, శాపంలో ఉన్నవారు విడుదల పొంది, రక్షణ లేని వారు రక్షించబడి, అనేక కట్లు తెంచబడి, ఈ 4 దినాలు పరలోకం భూమి మీదకి వచ్చే దినాలు ప్రభు మనందరం కలిసి ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఉజ్జీవింప చేయబోతుండగా ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మీ అందరిని నడిపించి దీవించునుగాక. ప్రైజ్. పరిశుద్ధాత్మ గాలి బయలుదేరబోతున్నది ప్రపంచంలో, భారతదేశంలో ఆ గాలి అభిషక్తులు లేపబోతున్నది అంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కదలటం ప్రారంభిస్తే అపోస్తలుల సేవ జరగబోతుంది రాబో కాలంలో. ఈ మంట దిగితే ఒక్క దగ్గర ఉండరండి, సర్వలోకము సువార్త ప్రకటించబడే దినాలు రాబోతున్నాయి. ఎక్కడ ఎప్పుడు మీరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం రావచ్చు. అంతేకాక 12, 13, 14 3 దినాలు బెల్లంపల్లి సభలు జరుగుతున్నాయి. పాలు పొందొచ్చు, 3 రోజులు ఉండొచ్చు. శక్తి కలిగిన వర్తమానం, ఉచితంగా మీకు అకామిడేషన్, భోజనాలు ఉంటాయి. ప్రేజ్ గారి వాక్యాన్ని బట్టి మేము ఎంత బలపడుతున్నాం లైవ్ని బట్టి. మరి వాక్యం చాలా అంటే మమ్మల్ని బతికిస్తుందండి వాక్యం. ఇంతకు ముందు ఎలా ఉన్నామో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా మాతోని మాట్లాడు. వాక్యం ద్వారా మా హృదయంతరంగం మార్చబడింది, వాక్యంతో మన జీవితాలు మార్చబడినాయి, వాక్యం ద్వారా మా కుటుంబాలు కట్టుకునే స్థితి కూడా ఈరోజు వచ్చినని మేము నమ్ము విశ్వసించాము. దేవుడు నిజంగా ఇక్కడ ఉన్నాడని మేము నమ్మి వస్తాము. అద్భుత రీతిగా మాకు చాలా ఆశ్చర్య కార్యాలు మాకు జరుగుతూ ఉంటాయి. మేమే కాదు, మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇక్కడికి రావాలని చాలా ఆశపడుతూ ఉంటారు. వాక్యాలు అయితే డాడీ చెప్పే వాక్యాలు, మేము ఏదైతే నమ్మి మేము వస్తాం ఇక్కడ, నిజంగా అది అద్భుతం. మాకు మేము చెప్పినట్టుగానే డాడీకి అలా ఆ వాక్యం తీసి మా గురించే చెప్పినట్టుగా ఉంటుంది అన్నమాట. మాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది వాక్యాలు విన్న ప్రతిసారి కూడా. ఈరోజు చెప్పిన వర్తమానం ద్వారా ఎంతగానో బలపడ్డాం, ఇతరులను ప్రేమించడం, క్రీస్తు మనసు కలిగి ఏ విధంగా జీవించాలో, ఈరోజు అంత్య దినాల్లో క్రీస్తు ప్రేమ లేకుండా అనేక సంఘాలకు, సంఘాలకి, సేవకులకు, సేవలకు మధ్య, బంధువులకు, బంధువులకు మధ్య, సహోదరి సహోదరుల మధ్య అనేక ద్వేషాలు, కలహాలు వచ్చి అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. అటువంటి సందర్భంలో దైవజనులు ఈరోజు చెప్పిన వర్తమానం ద్వారా ఎంతగానో కదిలించబడ్డాం. ఎటువంటి వాక్యం అంటే ప్రేమ కలిగి, క్రీస్తు మనసు, దయా దాక్షిణ్యములు కలిగి, కనికరాన్ని కలిగి, ప్రేమను కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని మనసు కలిగి మొట్టమొదటి అంశము దేవుడు మనతో ఉండాలి. రెండవ అంశం ఈరోజు చెప్పిన రీతిగా దేవుని మనస్సు మనం కలిగి జీవించినప్పుడు అద్భుతాలు జరుగుతాయన్నారు. అనేక మంది ప్రజలు ఈరోజు విడుదల నొందారు. అనేక చీకటి శక్తుల ద్వారా అనేక అద్భుతాలు దేవుడు ఈరోజు దైవజనుల ద్వారా చేయడం ప్రారంభించారు. అంతమాత్రమే కాకుండా అనేక మంది వాక్యం ద్వారా పట్టబడ్డారు, వాక్యం ద్వారా తమ జీవితాన్ని దేవునికి సమర్పించారు. ఎంతగానో సంతోషకరమైన సమయం. కాబట్టి ఇంకా చూస్తున్న మీరు కూడా కల్వరి ప్రాంతానికి రండి, కల్వరి ప్రాంగణానికి రండి, బెల్లంపల్లికి తరలిరండి. అనేక మందిని, మీతో ఉన్న ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. ఎంతమంది ఈరోజు జరిగిన అద్భుతాలు తాగు
మగ్గుబోతులు అనేక మంది మారారు, చూపు గుడ్డివారు చూపు పొందారు, వినలేని వారు వినగలిగారు, అనేక మంది మూగువారు మాట్లాడారు, అనేక అద్భుతాలు అపోస్తలులు ఆ కాలంలో జరిగిన అద్భుతాలు ఈరోజు చూస్తున్నాం. అనేకులు తరలిండి కల్వరి ప్రత్యక్షతకు, బెల్లంపల్లిలో ఉన్న కల్వరి ప్రాంగణానికి ఖచ్చితంగా ఒక్కసారని మీరు అరుగు పెట్టండి, మీ జీవితాలు ఎలా మారుతాయి చూడండి. దానికి సాదృశ్యంగా దేవుడు ఈరోజు జరిగిన గొప్ప కార్యాలను బట్టి దేవాదేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ సభలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు ప్రార్థనతో ఈ యొక్క సభలను ప్రారంభించుకుందాం. ఈ ప్రాంగణంలో వస్తున్న వారంతా త్వర త్వరగా క్రమంగా వచ్చి లైన్స్లో కూర్చొని మాకు సహకరించాలని తెలియజేస్తున్నాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రమయ్యా. ఈ నాలుగు దినాలు ప్రారంభించబడుతున్న ఈ సభల కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సభల్లో ప్రతి ఆటంకాలు, అభ్యంతరము, వ్యతిరేకత నీ నామములు రద్దుపరచమని అడుగుతున్నావు. ప్రతిదీ అయ్యా నీ చిత్తానుసారంగా త్వర త్వరగా ప్రతిదీ ప్రారంభించబడటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు. ఏసయ్యా నీకు స్తుతులు నాయన. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఈ ప్రాంగణమంతా, ఈ ఎన్టీఆర్ స్టేడియం అంతా నీ మహిమాయుక్తమైన సన్నిధి చేత మీరు నింపమని అడుగుతున్నాం. ఈ ప్రాంగణమంతా నీ దూతలను పంపమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలను ఏలవేసి మీరు నడిపించండి. నీ ఆత్మ ద్వారా ప్రజలను ఆకర్షించమని అడుగుతున్నాం, సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు. ఎంతమంది ప్రజలు ఈ సభలలో పాల్గొనబోతున్నారో ప్రతి ఒక్కరికి ఈ కూడికలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాం. అందరూ ఎవరికి వారుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ఏసయ్యా నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకు స్తుతులు నాయన. పరిశుద్ధాత్ముడ నీ సన్నిధి, నీ ప్రాంగణంపై నీ రాటంకముగా కుమ్మరించమని అడుగుతున్నాం. ప్రతి ఆటంకాలు తొలగించమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. ఇదిగో ఈ వాతావరణం అంతా మంచి వాతావరణం మీరు అనుగ్రహించినందుకు వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. ఆన్లైన్ సెటప్ను సిద్ధపరచండి, వాయిద్యాలను సిద్ధపరచండి. పరిశుద్ధాత్ముడ రావలసిన బిడ్డలు మీరు సిద్ధపరచమని అడుగుతున్నాం. ఈ రాత్రి జరగబోతున్న, ఈ నాలుగు దినాలు ప్రారంభించబడబోతున్న ఈ సభల కొరకై నీకు వందనాలయ్యా. మీరు అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నాము దేవా. మీరు కార్యాలు జరిగించమని మొరపెడుతున్నాం. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు. నలు దిక్కుల నుంచి నీ ప్రజలను ఏలవేసి మీరు నడిపించండి. వారి ప్రతి ఆటంకాలు తొలగించండి నాయన. ప్రతి అపవాది కార్యమును లయపరచండి. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు. అద్భుత రీతిలో ఈ సభలు జరుగునట్లుగా మీరు అద్భుత కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. ఏసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడ నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీ సన్నిధిలో మొరపెడుతుండగా అద్భుతమైన విడుదల దయచేయండి. అయ్యా నీకు వందనాలు. ఇదిగో ఈ నాలుగు దినాల కూడికల ద్వారా అపవాదికి సిగ్గు కలుగునట్లుగా నీ నామము
ఘనపరచబడినట్లుగా అయ్యా నీకు వందనాలు. నీ ప్రజలకు విడుదల కలుగునట్లుగా ఈ కూడికలను మీరు ఆశీర్వదించండి నాయన, ఈ కూడికలను మీరు జరిగించండి దేవా. పరిశుద్ధాత్ముడనికి వందనాలయ్యా. ఏసయ్యానికి స్తోత్రమయ్యా. ఈ లైవ్లో ఎంతమంది సిద్ధపడతా ఉన్నారో, ఈ ప్రాంగణంలో ఎంతమంది ప్రజలు సిద్ధపడతా ఉన్నారో, ఎంతమంది రావాలని ఆశపడతా ఉన్నారో, వారి ప్రతి ఆటంకాలు తొలగించమని ప్రార్థిస్తున్నాం. వాహనాల సౌకర్యాన్ని మీరు అనుగ్రహించండి. ఆర్థిక పరమైన ద్వారాలు మీరు తెరవండి. అయ్యా ఎంతమంది రావాలని ఆశపడుతున్నారో వారి ప్రతి ఆటంకాలు తొలగించమని అడుగుతున్నాం దేవా. అద్భుత దేవా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడనికి స్తోత్రమయ్యా. అయ్యా నీకు వందనాలు. నీకు మొర పెడుతుండగా అద్భుత కార్యాలు మీరు చేయండి. ఈ ప్రాంగణమంతా నీ మహిమ చేత నింపండి అయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించండి నాయన. అయ్యా స్తుతుల మూలముగా దుర్గమును స్థాపించే గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో పరిశుద్ధాత్ముడా అయ్యా, నీ వెలుగు చేత ఈ గ్రౌండ్ నింపబడాలి, నీ మహిమ చేత ఈ గ్రౌండ్ అంతా నింపబడాలి, నీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఈ గ్రౌండ్లో 4 దినాలు జరగాలి దేవా. అనేక ప్రజలను మీరు స్వస్థపరచాలి అయ్యా. ప్రజలను పేరు పెట్టి మీరు పిలవాలి నాయన. ఇదిగో ప్రజలతో నాయన, ఇదిగో ప్రవచనాత్మకంగా మీరు మాట్లాడాలి. నిలబడుతున్న దైవ శిలను అభిషేకించండి, నీ ఆత్మ కార్యము జరిగించండి. పరిశుద్ధాత్ముడా నీ వాక్కును అడ్డుకునే ప్రతి ఆటంకాలు అభ్యంతరాలు తొలగిపోవాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి ఈ గ్రౌండ్ అంతటిపై నీ రక్త ప్రభావము జరిగించు నాయన. నీ మహిమాయుక్తమైన సన్నిధి దిగి రావాలి. నీ మహిమాయుక్తమైన సన్నిధి నీ ప్రభావముతో నింపమని అడుగుతున్నాము దేవా. నీకు వందనాలయ్యా. ఇదిగో ఈ కూడికలు ప్రారంభిస్తుండగా ఇదిగో పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో ఏ ఒక్కరిని అపవాది వాడకుండా ఇదిగో పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని మీ స్వాధీనములోకి తీసుకోనండి అయ్యా. అయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రమయ్యా. ఈ 4 దినాలు నీకు మహిమ రావాలి. అద్భుత రీతిలో ఈ కూడికలు జరగాలి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. నాకు రావలసిన మహిమ దేనికి ఎవరికి ఇవ్వనని సెలవిచ్చిన దేవుడో అయ్యా, నీ నామం మహిమ పరచబడినట్లుగా ఈ 4 దినాలు మీరు కదలమని అడుగుతున్నాం. ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడుగుతున్నాం. అద్భుతమైన నీ కృప కుమరించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. ఎందు నిమిత్తం ఈ యొక్క మహుమూబాద్లో అడుగు పెట్టారో ఆ నీ చిత్తము జరిగించండి నాయన. నీ ప్రణాళికను నెరవేర్చండి దేవా. నీ ఉద్దేశాన్ని నెరవేర్చండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమరిస్తానని సెలవిచ్చిన దేవుడు అయ్యా, వాగ్దానం చేసిన దేవుడు. ఈ గ్రౌండ్లో ఎంతమంది ప్రజలు అడుగు పెడతా ఉన్నారో ప్రతి వారిని మీరు విడిపించండి నాయన. అయ్యా చైర్స్ అంతా నీ రక్త ప్రోక్షణ జరిగించండి. చైర్స్ని అభిషేకించయ్యా. కార్పెట్స్ని అభిషేకించండి. ఈ స్టేజ్ని అభిషేకించండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ప్రారంభం నుంచి నిరాటంకంగా నీ బలమైన సన్నిధి దిగి వచ్చినట్లుగా అయ్యా నీ సహాయం కోరుకుంటున్నాము నాయన. నీ యొక్క పరిశుద్ధాత్ముడా నీ సన్నిధికై వేడుకుంటా ఉన్నాము నాయన. అద్భుతం చేయమని అడుగుతున్నాం. కార్యము జరిగించమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. వాయిద్యాలపైన అభిషేకం ఉండాలయ్యా. అయ్యా నీకు స్తోత్రం నాయన. అయ్యా దావీదు సితార వాయిస్తున్నప్పుడు, దావీదు సితార వాయించినప్పుడు సౌలుకు విడుదల జరిగినట్లుగా ఒక్కొక్కరిని మీరు అట్లా ప్రత్యేకపరచండి నాయన. నీ ఆత్మ చేత నింపండి అయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. అయ్యా నామకార్థంగా ఎన్నో కూడికలు ఈ స్థలంలో జరిగినట్లు కాకుండా ఈ కూడికలు 4 దినాలు మీరు ప్రత్యేకపరచండి దేవా. అద్భుత విడుదల దయచేయండి నాయన. ఆశ్చర్యకరమైన విడుదల దయచేయండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఏసయ్యానికి స్తోత్రం నాయన. ఈ స్థలంలోకి బలముగా మీరు దిగిరమ్మని అడుగుతున్నాము నాయన. మీ బలమైన కార్యాలు జరిగించమని అడుగుతున్నామయ్యా. ఈ 4 దినాలు బలమైన సాక్ష్యాలు మేము వినాలయ్యా. అద్భుత కార్యాలు జరిగించండి. ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మొదటి శతాబ్దంలో నాయన నువ్వు బ్రతికున్న దినాలలో ఏ కార్యాలు జరిగించారో ఈ పరిచర్యలు ఎన్నో కార్యాలు మీరు చేసినందుకై వందనాలయ్యా. ఈ 4 దినాలు అట్టి కార్యాలు ఈ పరిచర్యలు జరిగించండి నాయన. నీ దాసుల ద్వారా జరిగించండి అయ్యా. అడుగు పెడుతున్న ప్రజల జీవితాల్లో నీ కార్యాలు రుచి చూచున్నట్లుగా మీరు అద్భుతం చేయమని అడుగుతున్నాం. అయ్యా నీకు వందనాలు. నీ ప్రజలు ఏ స్థితిలో ఇక్కడికి అడుగు పెడుతున్నా వారి బంధకాలు
తెగిపోనట్లు సహాయం చేయండి. ఎవరు శాపంలో నుంచి అడుగు పెడుతున్నా విడుదల జరగటానికి సహాయం చేయండి. ఎవరు అప్పులలో అడుగు పెడుతున్నా విడుదల పొందటానికి సహాయం చేయండి. ఎవరు రోగంలో అడుగు పెడుతున్నా విడుదల పొందటానికి సహాయం చేయండి. ఎవరు నాయన పాపములు అడుగు పెడుతున్నా అయ్యా నీ ప్రజలకు విడుదల ఇమ్మని అడుగుతున్నాం. పరిశుద్ధుడనికి వందనాలయ్యా, మహోన్నతుడనికి స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడనికి వందనాలయ్యా. అయ్యా ఈ ప్రాంగణమంత దేవా మీరు దిగిరమ్మని అడుగుతున్నాము నాయన. అయ్యా నీ పరలోక సన్నిధి ఈ స్థలంలో కుమ్మరించమని అడుగుతున్నాం. అయ్యా నీ సన్నిధిలో మొర పెడతా ఉండగా ఈ యొక్క స్థలము యొక్క స్థితిని మీరు మార్చండి నాయన. పూర్తిగా నీ స్వాధీనములోకి తీసుకోమని అడుగుతున్నాం. మీ కార్యాలు జరిగించమని అడుగుతున్నాం. ఈ కూడికలకు 4 దినాలు ఎటువంటి ఆటంకములు లేకుండా అయ్యా నీ ఆత్మ పనిచేయాలి నాయన. నీకు వందనాలు. అన్ని నామముల కంటే నీ నామం పై నామము దేవా. నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రతి విషయంలో మీరు జోక్యం చేసుకోండి అయ్యా. అద్భుత విడుదల దయచేయండి. గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అందరు ఎవరికి వారుగా ఏకీభవించి ఎవరికి వారుగా సిద్ధపడదాం అయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రము నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మొర పెడతా ఉన్నాము నాయన. ఎందుకంటే మనం కొద్ది నిమిషాల్లో ఈ కూడి ఈ యొక్క సభలు ప్రారంభించబడబోతా ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఎందుకంటే ఇది ఓ ప్రత్యేకమైన దేవుని వాక్కుతో దేవుని ప్రవచనంతో దేవుడు మన కొరకు సిద్ధంగా ఉంటుండగా అందరు స్వరమైతే అయ్యా ఈ రాత్రి నాతోనూ మాట్లాడటానికి మా గ్రామానికి మా పట్టణానికి మా జిల్లాకి మా రాష్ట్రానికి నువ్వు పంపినందుకు వందనాలయ్యా. నీ సేవకులను నడిపించినందుకు వందనాలయ్యా. ఇదిగో నీకు స్తోత్రం నాయన. మాతో సూటిగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి అయ్యా. కృంగిపోయిన మా జీవితాల్లో నూతనమైన కార్యము జరిగించండి అయ్యా. అయ్యా పడిపోయిన జీవితాల్లో మీ గొప్ప లేవనెత్తుట జరగటానికి సహాయం చేయండి దేవా. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా. ఎవరికి ఏది అవసరమో ఎరిగిన దేవుడో నాయన. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా ప్రతి వారితో మీరు మాట్లాడినట్లుగా అయ్యా మేము సిద్ధపడుతున్నాము దేవా. ఎంతమంది అనారోగ్యాలలో ఈ స్థలములో అడుగు పెట్టబోతా ఉన్నారో పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మీరు విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరితో సూటిగా దర్శించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. నిలబడుతున్న దైవజనులను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడ అయ్యా నీకు వందనాలు. నీ ఆత్మని రాటంకంగా సంచరించాలి. అనేకుల జీవితాలలో గొప్ప వెలుగు ఉదయించాలి దేవా. అనేకుల జీవితాల్లో గొప్ప సంతోషము కలగాలయ్యా. వారి కన్నీరు తొరవబడాలి. వారి దుఃఖము నాట్యముగా మారాలి. వారి నిట్టూర్పు తొలగిపోవాలి అయ్యా. మారా జీవితాలు మధురముగా మారాలి దేవా. అయ్యా సహాయము చేయండి. పరిశుద్ధుడ సహాయము చేయండి. మహోన్నతుడ సహాయము చేయండి. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలయ్యా. ఏసయ్యానికి స్తోత్రమయ్యా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. అద్భుత కార్యం మీరు జరిగించండి దేవా. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు. నీ సన్నిధి ప్రాంగణంపై మీరు బలముగా కుమ్మరించమని అడుగుతున్నాం. నీ ఆత్మ ఈ స్థలంపై నీ రాటంకముగా దిగి రావాలి దేవా. నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రమయ్యా. అందరు ఎవరికి వారుగా సిద్ధపడదాం అయ్యా. నీకు వందనాలు. ఈ గ్రౌండ్ ని పరిశుద్ధపరచయ్యా. పరిశుద్ధపరచయ్యా. ఈ గ్రౌండ్ ని పరిశుద్ధపరచయ్యా. ఈ గ్రౌండ్ ని పరిశుద్ధపరచయ్యా. ఈ 4 దినాలు ఈ గ్రౌండ్ ని మీరు ఏలమని అడుగుతున్నాం నాయన. మీరు దర్శించమని అడుగుతున్నాం. మీరు అడుగు పెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ఈ స్టేజ్ అంతా మోసే మండుచున్న పొదవలే. ఈ 4 దినాలు మండాలి దేవా. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు. ఏసయ్యానికి స్తోత్రాలయ్యా. అద్భుత కార్యాలు మీరు జరిగించండి నాయన. ఆశ్చర్యకరమైన విడుదల మీరు జరిగించండి దేవా. ఎవరికి వారుగా ఏసయ్యానికి వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా. మహోన్నతుడానికి వందనాలయ్యా. సర్వోన్నతుడానికి వందనాలు అయ్యా. పాటలను మీరు అభిషేకించండి. ఆరాధనల్లో నీ ఆత్మ బలముగా నాయన. తండ్రీనికి స్తోత్రమయ్యా. తెరవబడిన ఆకాశమున్నట్లుగా అయ్యా మీరు సహాయము చేయండి అయ్యా. మీరు సహాయము చేయండి నాయన. మీరు కృప చూపించండి దేవా. నీ రాటంకముగా మీరు సంచరించమని అడుగుతున్నాం. అందరు స్వరమితి ఎవరికి వారుగా అయ్యా. నీకు వందనాలు. నిలబడుతున్న దైవజనులలో నుండి మాతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా నన్ను పిలవండి అయ్యా. నా జీవితానికి విడుదలయ్యా. నా జీవితానికి స్వస్థత అయ్యా. అద్భుత కార్యం మా జీవితంలో జరిగించయ్యా. అయ్యా వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధనలో మాతో మాట్లాడండి. ఈ రా
రాత్రి నీ కార్యాలు బలముగా మీరు జరిగించండి దేవా. అయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రం, అయ్యా తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రం, అయ్యా ఘనమైన దేవానికి వందనాలు, మహోన్నతుడైన దేవానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడైన దేవానికి వందనాలు. అయ్యా అయ్యా మీ కార్యాలు జరిగించండి, నీ కృపలో నాయన, నీ ఏలుబడిలో అతి శక్తివంతంగా ఈ నాలుగు దినాల సభలు జరగటానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా తండ్రి నీకు వందనాలు అయ్యా. ఈ పట్టణంలో ఎంతమంది అయ్యా నీకు వందనాలు అయ్యా సేవకులు ఉన్నారో వారందరూ నాలుగు దినాలు మాకు సహకరించాలయ్యా. అయ్యా నీకు స్తోత్రము నాయన. అయ్యా మేము ప్రార్థిస్తున్నాము నాయన, అయ్యా జాతి కుల మత భేదము లేకుండా ప్రజలు నిన్ను ఆరాధించడానికి రావాలి, సహాయం చేయండి. పరిశుద్ధుడానికి వందనాలు అయ్యా, గొప్ప దేవానికి స్తోత్రం అయ్యా, ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఈ నాలుగు దినాలు అతి శక్తివంతంగా మీరు కదలమని అడుగుతున్నాం దేవా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. ఇదిగో ఈ పట్టణంలో ఈ గ్రామంలో అయ్యా మేము ప్రార్థిస్తున్నాము నాయన, ఈ స్థలంపై నీ రక్త ప్రోక్షణ జరిగించి అయ్యా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం. అతి శక్తివంతంగా మీరు కదలమని ప్రార్థిస్తున్నాము నాయన. అద్భుత దేవానికి వందనాలు, ఏసయ్యానికి స్తోత్రాలు అయ్యా, పరిశుద్ధుడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం నాయన. అయ్యా మేము ప్రార్థిస్తుండగా ఈ నాలుగు దినాలు మంచి వాతావరణం ఉండాలి నాయన, ఎండ తీవ్రత తగ్గిపోవాలయ్యా, అయ్యా గాలులు లేకుండా వాతావరణం అనుకూలంగా మార్చబడాలి దేవా. పరిశుద్ధుడానికి వందనాలు. ప్రజలు ఎంతమంది ప్రజలు ఈ యొక్క స్థలంలోకి ప్రయాణమై వస్తూ ఉన్నారో వారి ప్రయాణాల్లో కాపుదల దయచేయండి, వారి ప్రయాణాల్లో నెమ్మది దయచేయండి. అయ్యా సురక్షితంగా తీసుకొని రమ్మని అడుగుతున్నాం, సురక్షితంగా తీసుకొని వెళ్ళమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్ముడానికి వందనాలు అయ్యా. అయ్యానికి స్తోత్రము నాయన. అనేక వేల ప్రజలు ఈ మొదటి దినము నుంచే ఈ ఆరాధనలో పాల్గొనటానికి వారిపై నీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రతి ఆటంకాలు తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడానికి వందనాలు అయ్యా. ఈ మొదటి దినము నుంచే గొప్పగా నీ కదలిక మేము చూడాలయ్యా, ఆశ్చర్యకరమైన నీ కదలిక, ఆశ్చర్యకరమైన నీ వెలుగు నాయన, ఆశ్చర్యకరమైన నీ బాహు ఈ స్థలంలో కనబడాలి నాయన, నీ బాహు బలమును మేము చూడాలి దేవా. అద్భుత కార్యము జరిగించండి. ఏసయ్యానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా, గొప్ప దేవానికి వందనాలు. నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నాయన, మీరు కదలమని అడుగుతున్నామయ్యా, మీరు కదలమని అడుగుతున్నాము నాయన. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రం అయ్యా. అయ్యా నీకు వందనాలు. ఈ నాలుగు దినాలు మా పరిచర్యలు ఎంతమంది బిడ్డలు సాకారులుగా ఉంటున్నారో వారిని బలపరచండి అయ్యా, ఆరోగ్యమేండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, అయానికి స్తోత్రం అయ్యా. ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు మాతో తండ్రి నీకు వందనాలు, ఏకీభవించడానికి మనసి అయ్యా తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రం అయ్యా. ఈ కూడికల ద్వారా ఈ పట్టణము చరిత్ర మారటానికి అయ్యా మేము ప్రార్థిస్తున్నాము నాయన, అద్భుత విడుదల దయచేయండి. మునుపెన్నడు లేని గొప్ప స్థితి కలుగునట్లుగా అయ్యా మీరు సహాయం చేయండి దేవా. మీరు కృప చూపించండి అయ్యా. అందరం ఎవరికో అరుగా అయ్యా నీకు వందనాలు, నీవు ఆశీర్వదిస్తే అయ్యా పట్టణాలు ఆశీర్వదించబడతాయి. అయ్యా మేము ప్రార్థిస్తున్నాము నాయన, ఈ నాలుగు దినాల ఈ సువార్త సభల ద్వారా ఈ యొక్క పట్టణం ఆశీర్వదించబడాలి, స్థితిగతులు మార్చబడాలి అయ్యా, చరిత్ర మారాలి దేవా. అద్భుత కార్యాలు చేయమని అడుగుతున్నాం, గొప్పగా మీరు కదలమని అడుగుతున్నాం నాయన. తండ్రి నీకు స్తోత్రం అయ్యా, ఏసయ్యా నీకు వందనాలు అయ్యా, మహోన్నతుడానికి స్తోత్రం అయ్యా, తండ్రి నీకు వందనాలు. ఈ దినం ఎంతమంది లైవ్ లో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆరాధనలో ఏకీభవిస్తున్నప్పుడు విడుదల దయచేయండి, వర్తమానం వింటున్నప్పుడు విడుదల దయచేయండి. ఈ ప్రాంగణంలో ఎంతమంది బిడ్డలు అడుగు పెడతా ఉన్నారు నాయన, వారి జీవితాల్లో మీరు బహు బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. అయ్యా నిలబడుతున్న దైవ జనులను ఆత్మశక్తి చేత నింపి నాయన, ఈ రాత్రి మీరు బహు బలముగా నీ రాటంకముగా కదలమని ప్రార్థిస్తున్నాము దేవా. తండ్రి నీకు స్తోత్రం అయ్యా, పరిశుద్ధుడానికి వందనాలు. నీ దాసుల్ని బలపరచండి నాయన. అయ్యా మేము ప్రార్థిస్తున్నామయ్యా, మంచి ఆరోగ్యమేయండి, శక్తిని దయచేయండి,
ఫలము దయచేయండి. ఆ కాళ్ళల్లోని బలమీయండి నాయన. అయ్యా మేము ప్రార్థిస్తుండగా అందరు నోరు తెరిచి ఎవరి కోరుగా అయ్యా వారు నిలబడుతున్నప్పుడు నీ ఆత్మని రాటంకంగా సంచరించాలి. ఈ గ్రౌండ్లో అడుగు పెట్టే ఎవరి ద్వారా ఈ గ్రౌండ్లో జరుగుతున్న ఈ పరిచర్యలో దేని ద్వారా దైవజనులు నాయన ఆటంకము లేకుండా నీ రాటంకముగా నీ సన్నిధి వచ్చినట్లుగా ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి ఆటంకము తొలగిపోవాలి దేవా. కార్యాలు జరిగించయ్యా, కృప చూపించు నాయన, అద్భుతము చేయమని అడుగుతున్నాం దేవా. ఏసయ్యానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రం అయ్యా. అయ్యా ఈ రాత్రి నీ సన్నిధిలో మేము అడుగుతా ఉండగా ఈ గ్రామములో ఈ పట్టణంలో అద్భుతమైన మార్పు నాయన, అద్భుతమైన కదలికయ్యా, అద్భుతమైన ప్రజల జీవితాలు అయ్యా, చీకటిలో ఉన్నవారు వెలుగు చూచున్నట్లుగా తండ్రి, పాపములో ఉన్నవారు అయ్యా పాపము నుంచి విడుదల పొందినట్లుగా తండ్రి నీకు వందనాలు. క్రూరత్వము నుంచి నాయన అయ్యా తండ్రి నీకు వందనాలు అయ్యా, మంచి మనుషులుగా మారినట్లుగా ఈ ప్రజలను మీరు దర్శించండి అయ్యా, ఈ పట్టణాన్ని మీరు దర్శించండి అయ్యా, ఈ పట్టణంలో నీ బలమైన కార్యము జరిగించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, ఏసయ్యానికి స్తోత్రాలయ్యా, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. అందరం ఎవరికి వారుగా, ఎవరికి వారుగా లైవ్లో ఉన్నవారు కూడా అయ్యా, ఈ 4 దినాల సభలు ఆ జరగటం కాదు కానీ అసాధారణంగా జరగాలయ్యా, అతి శక్తివంతంగా జరగాలి. మొదటి శతాబ్దంలో దిగి వచ్చిన ఆ ఉజ్జీవము దిగి రావాలయ్యా, ఆ జీవము కమ్ముకోవాలి, ఆ ఆత్మ దిగి రావాలి దేవా. ప్రతి ఆటంకాలు తొలగిపోవాలి. అందరు స్వరం ఎత్తి ఎవరికి వారుగా, ఎక్కడెక్కడి నుంచి, ఏ రాష్ట్రం నుంచి, ఏ దేశం నుంచి, ప్రపంచంలో ఎక్కడి నుంచి మీరు ఈ లైవ్ చూస్తూ ఉన్నారో, ఈ పట్టణము కొరకు ప్రార్థిస్తారా అయ్యా. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజలు బాగుపడ్డారు, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజలు విడుదల పొందారు అయ్యా, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజలకు రక్షణ కలిగింది దేవా. ఏసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన, తండ్రి నీకు వందనాలు అయ్యా. మీరు దర్శించండి అయ్యాని ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఎవరికి వారుగా, ఎవరికి వారుగా, ఎందుకంటే మీరు ఇక్కడ దాకా వేరే రాష్ట్రంలో ఉండి ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ దేవుడు మీరు చేసే ప్రార్థన ద్వారా దైవజనులు నిలబెట్టి ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్న ప్రజలకు గొప్ప విడుదల ఇచ్చే దేవుడు. అందరు స్వరం ఎత్తి నోరు తెరిచి అయ్యా మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో వరంగల్ ప్రాంతం నుంచి అయ్యా, ఖమ్మం ప్రాంతం నుంచి, డోర్నకల్ నుంచి పరిశుద్ధాత్ముడా అయ్యా మేము ప్రార్థిస్తున్నాము నాయన. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను కదిలించమని అడుగుతున్నాం, ప్రజలను ఏలవేసి పంపించమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. నీ ఆత్మ ద్వారా ప్రజలు ఆకర్షించబడాలి దేవా, సహాయం చేయండి దేవా, కనికరించండి అయ్యా, అయా కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రం అయ్యా. ఘనమైన దేవ, ఆశ్చర్య కార్యాలు చేయవాడానికి వందనాలు అయ్యా. నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రతి ఆటంకములు తొలగిపోవాలి, ప్రతి వ్యతిరేకత తొలగిపోవాలి, ప్రతి విధమైన అపవాది క్రియలు అవన్నీ తొలగిపోవాలి నాయన. నీ వాక్యము సెలవిస్తా ఉంది అయ్యా, నీకు వందనాలు. అపవాది క్రియలు లయపరచుటకు నువ్వు ఈ భూమి మీద ప్రత్యక్షమైన దేవుడవు అయ్యా. ఎన్నో మంది జీవితాల్లో అద్భుత విడుదల ఇచ్చిన దేవుడు, ఈ పరిచర్య ద్వారా అద్భుత కార్యము జరిగించండి తండ్రి. మీరు దర్శించండి అయ్యా, మీరు కృప చూపించండి అయ్యా, అద్భుత విడుదల దయచేయండి. అందరం ఎవరికి వారుగా, ఎవరికి వారుగా, ఏసయ్యాన్ని కార్యము జరిగించయ్యని అందరు సిద్ధపడదాం, అందరు స్వరం ఎత్తడుగుదాం. పరిశుద్ధాత్ముడానికి వందనాలయ్యా. ఈ ప్రారంభ దినము నుంచి మంచి వాతావరణం నాయన ఈ 4 దినాలు అనుగ్రహించండి అయ్యా తండ్రి. నీకు వందనాలు. ఎండ వేడిమి తగ్గటానికి అయ్యా మీరు కృప చూపించండి అయ్యా తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా గాలి వాతావరణం అంతా కంట్రోల్లో రావటానికి సహాయము చేయండి దేవా తండ్రి. నీకు వందనాలు. అందరు స్వరం ఎత్తి ఎవరికి వారుగా, ఎవరికి వారుగా, ఏసయ్యా మీరు కదలండి, మీరు కార్యాలు సరిగించండి, మీరు కృప చూపించండి నాయన. ఈ శబ్ద యంత్రంలో నుంచి ఎంత మంది వాక్యం వినబోతున్నారో, ఆరాధించబోతున్నారో, వారిని ఆకర్షించయ్యా, వారిని ప్రేరేపించినాయన తండ్రి. నీకు వందనాలు. ఈ శబ్ద తరంగాలకు మధ్య అయ్యా, నీ దాసుల స్వరముకు మధ్య నీ బలమైన సన్నిధి దిగి రావాలయ్యా, నీ బలమైన ఆత్మ దిగి రావాలి దేవా, నీ బలమైన అభిషేకము దిగి రావాలి. అద్భుత కార్యము చేయను ఆయన, ఆశ్చర్యకరమైన విడుదల దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. ఏసయ్యా నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో అడుగుతా ఉన్నాం, కార్యము జరిగించండి అయ్యా, కృప చూపించండి దేవా. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రాలయ్యా తండ్రి. నీకు వందనాలు, వందనాలయ్యా.
వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. అందరు ఎవరి కోరిగా, కొద్ది నిమిషాలు ఇక మనము ఈ యొక్క సభలు ప్రారంభించుకోబోతున్నాం. అందరు ఎవరి కోరిగా, మీరు ఏ సమస్యతో ఈ ప్రాంగణంలో అడుగు పెడతా ఉన్నారో నోరు తెరిచయ్యా. ఈ 4 దినాలు ఏదో ఎక్కడెక్కడో ఏదేదో సభల్లో పాల్గొన్నట్లు కాకుండా ఇదిగో ఒక ఆశతో నీ సన్నిధికి వస్తున్నానయ్యా, ఒక విడుదల కొరకు నీ సన్నిధికి వస్తున్నాను, ఒక మార్పు కొరకు నీ సన్నిధికి వస్తున్నాను. నన్ను లేవనెత్తయ్యా. ఆశలు అడుగంటిపోయిన నా జీవితంలో పరిశుద్ధాత్ముడా మీరు లేవనెత్తమని అడగండి. అందరు ఎవరికి వారిగా నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఈ పరిచర్య ద్వారా నేను బ్రతికున్నానని నిరూపించిన దేవుడు అయ్యా, ఎన్నో కార్యాలు చేస్తున్న దేవుడు, ఎన్నో జీవితాలు కడుతున్న దేవుడు, పరిశుద్ధుడానికి వందనాలు. బెంగళూరు మీటింగ్లు అయ్యా ఎంతో విజయవంతంగా జరిగించారు, ముంబైలో ఎన్నో కార్యాలు జరిగించారు, దోన్లో ఎన్నో కార్యాలు జరిగించారు. అదే ఆత్మశక్తి చేత, ఇంకా మించిన ఆశ్చర్య కార్యముల చేత, అద్భుతమైన ప్రత్యక్షతల చేత కదలమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడుగుతున్నాం. దేవానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా, మహోన్నతుడానికి వందనాలు, యేసయ్యానికి స్తోత్రమయ్యా. అందరం ఎవరికి వారిగా ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు అయ్యా, నీ కొరకు ఎదురు చూస్తున్నాము నాయన. అయానికి స్తోత్రమయ్యా, నీకు ప్రార్థించుటలో నీపై ఆధారపడుతున్నాము నాయన. అయ్యా మా కన్నులు మీ వైపు ఎత్తుతున్నాం, మా చేతులు మీ వైపు ఎత్తుతున్నాం. అయ్యా మీరు కార్యం జరిగించండి, ప్రజలమైన మాపై మీ కనికరం రానియమని అడుగుతున్నాం. తండ్రి నీకు వందనాలు, నీవు ఈ భూమిపై ఉన్న దినాలలో కనికరముతో కదిలిన దేవుడు, ప్రజలను విడిపించిన దేవుడు అయ్యా. అద్భుత విడుదల దయచేయండి, అద్భుత విడుదల దయచేయండి. ఎవరికి వారిగా యేసయ్యానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రమయ్యా. ఈ రాత్రి నుంచే నాయన నీ బలమైన కార్యాలయ్యా, నీ బలమైన సన్నిధి నాయన, పరిశుద్ధాత్ముడానికి వందనాలు. ఈ ప్రాంగణములు మేము అనుభవించాలి. ఎక్కడ అపవాది ఆటంకాలు పనిచేయతయ్యా, ఎక్కడ అపవాది ఆటంక క్రియలు పనిచేయదు నాయన, ఏ మనిషిలో, ఏ వ్యక్తిలో, వస్తున్న ప్రజలలో ఎక్కడ అపవాదికి అవకాశం లేకుండా నీ రక్తము చేత ఈ ల్యాండ్ అంతా మీరు కప్పమని అడుగుతున్నాం, ఈ స్టేడియం అంతా కప్పమని అడుగుతున్నాం. తండ్రి నీకు వందనాలు, యేసయ్యానికి స్తోత్రమయ్యా, మహోన్నతుడానికి స్తోత్రం. ఎవరికి వారికి అందరు స్వరమెత్తి అయానికి వందనాలు. ఈ ప్రారంభించబడుతున్న ఈ మొదటి దినము నుంచే అద్భుత రీతిలోను కదలాలి దేవా. ఆశ్చర్యకరమైన నీ వెలుగు ఈ స్థలంలో దిగి రావాలయ్యా. అందరు ప్రార్థన చేద్దాం, అందరు ఏకీభవిద్దాం. పరిశుద్ధుడానికి వందనాలయ్యా, మహోన్నతుడానికి స్తోత్రం, యేసయ్యానికి వందనాలు, గొప్పవాడానికి స్తోత్రం అయ్యా. అందరు ఎవరికి వారుగా, మీరు ఏ సమస్యతో ఉన్నారో నోరు తెరిచి స్వరమెత్తి పరిశుద్ధాత్ముడా మీరు కార్యము జరిగించండి, మీరు కృప చూపించండి అయ్యా, మీరు అద్భుతం చేయమని అడుగుతున్నాం. తండ్రి నీకు వందనాలు. ఎంతమంది ప్రజలు శాపములు అడుగు పెట్టబోతా ఉన్నారో అయా శాపము నుంచి విడిపించండి. ఎంతమంది ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో అడుగు పెడతా ఉన్నారో అయా ఇబ్బందుల నుంచి విడిపించండి. అయ్యా ఎంతమంది బిడ్డలు ఒంటరి స్థితిలో, కుటుంబాలు విచ్ఛిన్నమైన స్థితిలో అడుగు పెడుతున్నారో అట్టి కుటుంబాలను మీరు దర్శించండి అయ్యా. ఎంతమంది యవనస్తులు అడుగు పెడతా ఉన్నారో అయా వారి జీవితాలకు గొప్ప విడుదల దయచేయండి. తండ్రి కార్యము జరిగించయ్యా, తండ్రి కృప చూపించయ్యా. ఎవరికి వారిగా అడుగుదాం. తండ్రి నీకు వందనాలయ్యా, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. ఎంతమంది వ్యాపార వ్యక్తులు అడుగు పెడుతున్నారో అయ్యా వారు గొప్పగా ఆశీర్వదించబడటానికి తండ్రి మీరు సహాయం చేయండి. ఎంతమంది సేవకులు అడుగు పెడుతున్నారో వారి సేవలో మార్పు కలగటానికి ఆ సహాయము చేయండి నాయన. పరిశుద్ధాత్ముడానికి వందనాలయ్యా. అయ్యా మేము ప్రార్థిస్తున్నాము నాయన, ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో అడుగు పెట్టాలి దేవా. మీరు కార్యము చేయమని అడుగుతున్నాం, మీరు నడిపించమని అడుగుతున్నాం దేవా. మీరు నడిపించండి అయ్యా, మీ కార్యాలు జరిగించండి. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రం అయ్యా, గొప్ప దేవానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం నాయన. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. ప్రారంభం నుంచి తండ్రి నీ ఆత్మ ద్వారా బహు బలముగా అతి శక్తివంతంగా మీరు జరిగించమని అడుగుతున్నాం. అందరు కొద్ది నిమిషాలు, 1 నిమిషం నోరు తెరిచి కళ్ళు మూసి స్తుతిద్దామా, ఎందుకంటే మనం ఆరాధనలోకి వెళుతున్నాం. ఇక యేసయ్యానికి వందనాలు.
వందనాలు పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా 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 దేవానికి వందనాలు దేవానికి వందనాలు పరిశుద్ధుడానికి స్తోత్రం ఆశీర్వకరుడానికి వందనాలు యేసయ్యానికి స్తుతులయ్యా యేసయ్యానికి స్తోత్రాలయ్యా యేసయ్యానికి వందనాలు వందనాలు అందరూ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం తండ్రినికి వందనాలయ్యా మీరు కదలమని అడుగుతున్నాం మీ కార్యాలు జరిగించమని అడుగుతున్నాం ఎవరికి వారుగా సిద్ధపడదామా అయ్యా ఈ రాత్రి నీ దాసురాలను మా కొరకు నిలబెట్టయ్యా నీ దాసుని మా కొరకు నిలబెట్టు నాయన అతి శక్తివంతంగా మీరు కదలి రండి నాయన పరిశుద్ధాత్ముడానికి వందనాలు యేసయ్యానికి వందనాలు నీ ఆత్మ ప్రవాహము వలె ఈ స్థలంలో దిగిరావాలి సహాయం చేయండి దేవానికి స్తోత్రమయ్యా పరిశుద్ధుడానికి వందనాలయ్యా ఆశీర్వకరుడానికి స్తోత్రమయ్యా నీ సన్నిధికి అయ్యా మేము వేచి ఉంటున్నాము నాయన మీరు దిగిరండి అయ్యా కార్యాలు జరిగించండి కృప చూపించండి అద్భుతం చేయండి దేవానికి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా తండ్రినికి వందనాలు వందనాలు ఈ రాత్రి అయ్యా దైవ చెల్లెల నుంచి మాతో మాట్లాడయ్యా మమ్మల్ని విడిపించండి మమ్మల్ని దర్శించండి పరిశుద్ధాత్ముడ మీ నామానికి మహిమ రావాలి విజయోత్సవంగా ఇవి జరగాలి దేవా నాలుగు దినాలు అద్భుతం చేయండి అయ్యా తండ్రి నీకు వందనాలు మీరు కదలమని ప్రార్థిస్తున్నామయ్యా మీ కార్యాలు జరిగించమని అడుగుతున్నాం పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు మహిమ గల దేవానికి స్తోత్రాలయ్యా ఎవరికి వారిగా స్వరమెత్తి నోరు తెరిచి తండ్రి మీ కార్యాలు జరిగించండి జరిగించండి దేవా మీరు దిగిరండి నాయన పరిశుద్ధాత్ముడానికి వందనాలయ్యా యేసయ్యానికి స్తోత్రం యానికి వందనాలు ఎవరికి వారుగా ఎవరికి వారుగా ప్రార్థనతో సిద్ధపడదా ఈ ప్రాంగణంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు ప్రార్థన మీరు ప్రార్థన చేయటం వల్ల దైవ చెల్లెల్లో నుండి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన ఆయన వాక్ ద్వారా మనకు విడుదల ఇచ్చే దేవుడు అందరు స్వరమెత్తి నోరు తెరిచి ఎవరికి వారుగా యేసయ్యా నీకు వందనాలయ్యా ప్రారంభము నుంచే ప్రభా నీ సన్నిధి దిగిరావాలి దేవా ప్రారంభము నుంచే నీ మహిమ కుమరించబడాలి ప్రారంభము నుంచే నీ ఆత్మని రాటంకంగా దిగిరావాలి పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ఈ నాలుగు దినాలు ఇది పెద్ద కోనేరులాగా నీ దూతలు కదిలించాలి నీ ప్రజల్ని తండ్రి నీకు వందనాలయ్యా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా అయ్యా మీ కార్యాలు జరిగించండి అయ్యా పరిశుద్ధాత్ముడా అయ్యా పరలోక గవిని యొక్క అనుభవం ప్రజలు పొందాలి నాయన ఆ రూపాంతర కొండపై పొందిన అనుభూతి పొందాలి నాయన మండుచున్న పొదలో మోషేతో మాట్లాడినట్లుగా అయ్యా నీ ప్రజలకు విడుదల దయచేయండి విడుదల దయచేయండి విడుదల దయచేయండి దేవానికి వందనాలు పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా మీరు కదలమని అడుగుతున్నాం కార్యాలు చేయమని అడుగుతున్నాం పరిశుద్ధాత్మడానికి వందనాలు అందరు ఎవరికి వారిగా సిద్ధపడదాం ఎవరికి వారిగా స్వరమెత్తి నోరు తెరిచి యేసయ్యా నీకు వందనాలయ్యా పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా అయ్యా నీకు వందనాలు గొప్ప దేవుడు అన్నిటికీ పైనున్న వాడు అయ్యా ఆశ్చర్యకరుడు అయ్యా మీ సన్నిధులు అడుగుతా ఉన్నాము ఈ నాలుగు దినాలు నీకు మహిమ రావాలి నీ రాజ్యము కట్టబడాలి నీ ప్రజలకు విడుదల పొందాలి పరిశుద్ధాత్ముడా నీ దాసుని మీరు అతి శక్తివంతంగా అయ్యా మీరు వందనాలయ్యా మీరు కదిలించమని అడుగుతున్నాం కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు యేసయ్యానికి స్తోత్రమయ్యా పరిశుద్ధుడానికి వందనాలు ఎవరికి వారికి అందరు స్వరమెత్తి నోరు తెరిచి తండ్రి నీకు వందనాలు వందనాలయ్యా అయ్యా ప్రారంభం నుంచి తండ్రి మీరు కదలండి అయ్యా మీ కార్యాలు జరిగించండి నీ కృపను కుమ్మరించండి నీ అభిషేకాన్ని కుమ్మరించండి నీ స్వస్థతను కుమ్మరించండి పరిశుద్ధాత్ముడా ఇక్కడ చేసే నీ కార్యాల ద్వారా అయ్యా నిన్ను ప్రజలు తెలుసుకోవాలి అయ్యా నీకు వందనాలు నువ్వు బలమైన కార్యాలు చేసే దేవుడు అని ప్రజలు వారి నోటితో ఒప్పుకోవాలి అయ్యా సహాయము చేయండి దేవా కార్యము జరిగించండి పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి నీకు స్తోత్రమయ్యా ఈ కూడిక ప్రారంభించబడుతుండగా మాతో మీ సన్నిధి నుంచి నడిపించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దయచేసి లైవ్లో, యూట్యూబ్, ఫేస్బుక్, జూమ్లో వస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కల్వరి మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో దయచేసి మొదటిగా ముందు గమనించండి, ఈ పాస్టర్స్ గ్యాలరీలో ఎవరైతే దయచేసి ఉన్నారో, పాస్టర్స్ అయిన వారు కూర్చొని, బయటి వారు ఎవరైనా ఉంటే పాసెస్ ఉన్నవారు మాత్రమే దయచేసి మీకు లోపలికి అలా ఉంటుందండి, దయచేసి గమనించండి ప్రేమపూర్వకంగా మా మనవి. కాబట్టి పాసెస్ ఎవరైతే ఉన్నాయో వారు మీరు కూర్చోండి. మిగతా వారు దయచేసి మీ కొరకు వెనకాల చైర్స్ కూడా మీకు అరేంజ్ చేయబడ్డాయి. కాబట్టి మీరు దయచేసి మీరు కూర్చోవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. సమయంలో దయచేసి వస్తున్న వారు కూడా త్వరగా త్వరగా వచ్చి మీరు కూర్చోవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈ సమయంలో మనందరం కలిసి ప్రభుని సంతోషంగా మహిమపరుస్తూ ఆయన నామాన్ని స్తుతిస్తాం. ఆయన నమ్మదగిన దేవుడు అండి, గొప్ప దేవుడు, కృపగలిగిన దేవుడు. కాబట్టి ఈ సమయంలో మనందరం కలిసి లైవ్లో వస్తున్న వారు మొదటిగా ఈ మొదటి రోజు కోడికను తప్పకుండా అందరికీ షేర్ చేయండి. లైవ్ను తప్పకుండా పరిచయం చేయండి. ప్రతిరోజు నమ్మకంగా చాలామంది షేర్ చేస్తున్నారు. దేవునికి మహిమకరంగా చాలామంది దీవించబడతా ఉన్నారండి షేర్ చేస్తూ కూడా. కాబట్టి మీరు కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే పాస్టర్ ప్రవీణ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు త్వరగా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ పరిచయం చేయండి. ఈ సమయంలో మనందరం కలిసి ప్రభుని హృదయపూర్వకంగా పాడదామా? ఎందుకంటే మనం పాపాల ఊపిలో పడి ఉన్నప్పుడు ప్రేమతో నన్ను పైకి లేవని తిన గొప్ప దేవుడు అండి. ఈ లోకంలో మనకు ఏ తోడు నీడ లేని స్థితిలో ఉండగా మనను ఆదరించిన దేవుడు, మనకండగా నిలిచిన దేవుడు. కాబట్టి అందరం కలిసి పాడదామా? ఆయన సదాకాలము మనతో జీవించే గొప్ప దేవుడు. పాడదాం, సదాకాలము నీతో నేను జీవించదును యేసయ్యా. అంటే అందరికీ పాట వచ్చింది కాబట్టి అందరం కలిసి పాడదాం. ప్రభుని హృదయపూర్వకంగా మహిమపరుస్తూ యేసయ్యను ఆరాధిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందరం చెప్పలు గుర్తు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరం చెప్పలు కొడదామా? స్తోత్రం. పాపాల భూమిలో పడి ఉన్నాను, నన్ను లేవనెత్తిన దేవుడు అండి. చెప్పలు కొడదామా అందరికి కలిసి? Bye.
ఆశీర్వదిస్తాం. చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్దాం మరొకసారి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దయచేసి లైవ్లో వస్తున్న వారు, యూట్యూబ్ ఫేస్బుక్ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ మొదటిగా ఈ లైవ్ను తప్పకుండా షేర్ చేయండి. మీరు ఒకవేళ ఇప్పుడే లైవ్లోకి వచ్చి ఉన్నట్లయితే మొదటిగా ఈ లైవ్ను షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ పరిచయం చేయండి. కాబట్టి సమయంలో దయచేసి ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలని ఆశ కలిగి ఉంటే, దేవుడు మీ జీవితంలో చేసిన మేలును ఒకవేళ మీ సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నామండి అన్నవారు ఎవరైనా ఉంటే, దయచేసి త్వరగా త్వరగా మీరు లేచి ఆ స్టేజ్కి రైట్ సైడ్ వచ్చి మీరు సిద్ధపడండి. మీ సాక్ష్యాలు తీసుకోబడతాయి. ప్రతిరోజు వచ్చి లైవ్ ద్వారా కావచ్చు, లేదా 50 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు పొందుకున్న మేలు కావచ్చు. అలాగే గడిచిన సెమీ క్రిస్టమస్ జరిగినప్పుడు దైవ సేవకులు చాలామందికి ఆయా రోగాల నిమిత్తము, అన్ని ప్రార్థనల అవసరతల నిమిత్తం ప్రార్థించినారు. అప్పుడు మీ జీవితంలో దేవుడు చేసిన కార్యం ఒకవేళ మీరు సాక్ష్యం పంచుకోవాలనుకుంటే త్వరగా త్వరగా మీరు సిద్ధపడండి. దేవునికి మహిమకరంగా మీ సాక్ష్యాలు తప్పకుండా పంచుకోవాలండి. చాలామంది సాక్ష్యాలు వింటూ ఉన్నారు. చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ కల్వరి ప్రత్యక్షత పరిచయల ద్వారా ఎన్నెన్నో గొప్ప గొప్ప మేలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ జీవితంలో జరిగిన మేలును తప్పకుండా సాక్ష్యం పంచుకోవాలని ఆశ కలిగిన వారు త్వరగా త్వరగా త్రాగు నుంచి విడుదల పొందిన వారు కావచ్చు, ఆయా వ్యసనాల నుంచి, లేదా మీకు ఏదన్నా ఆ రోగంతో బాధపడుతున్నప్పుడు దైవ సేవకులు ప్రార్థించినప్పుడు మీరు వెళ్ళి చెకప్ చేయించుకుని నార్మల్ రిపోర్ట్స్ ఒకవేళ పొందుకొని ఉన్నట్లయితే మీ రిపోర్ట్స్తో పాటు వచ్చాక మీ సాక్ష్యం పంచుకోవచ్చండి. కాబట్టి అలాంటి వారు త్వరగా త్వరగా సిద్ధపడతూ ఉండండి. మరొక పాట ఇక్కడ పాడుతూ ఉండగా ప్రభుని హృదయపూర్వకంగా మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అందరం కలిసి హృదయపూర్వకంగా పాడుతూ యేసుని హృదయపూర్వకంగా నమ్మకంగా మనందరం కలిసి ఆరాధిస్తామండి. ఎందుకంటే ఆయన మన మధ్యలో సజీవుడై సంచరిస్తున్న దేవాతి దేవుడు. కాబట్టి ఇక్కడ పాడుతున్నప్పుడు చక్కగా మీరు కూడా మాతో కలిసి పాడుతూ యేసుని హృదయపూర్వకంగా ఆరాధిస్తాం. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామండి, ప్రభుని సంతోషంగా మహిమపరుస్తామా. నిజంగా ఇక్కడ పాడుతున్నప్పుడు చక్కగా మీకు అందరికీ వచ్చిన పాటలే పాడుతూ ఉన్నాం కాబట్టి మీరు కూడా మాతో కలిసి పాడాలి. హృదయపూర్వకంగా యేసుని అందరం కలిసి ఆరాధిస్తాం. మన దేవాది దేవుడు నమ్మదగిన దేవుడు అండి. నేను నన్ను ఎంతగానో ప్రేమించిన దేవుడు, తన కృపలో నేను నన్ను భద్రపరిచి ఈరోజు ఆయన సన్నిధానంలో నేను నన్ను సజీవుల లెక్కలో నిలబెచ్చిన దేవుడు. ఆయన మన ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే గొప్ప దేవుడు అండి. లెక్కకు మించిన దీవెనలు, గొప్ప గొప్ప కార్యములు మన జీవితంలో ఎన్నో ఎన్నో చేసిన దేవుడు, నేను నన్ను సత్య మార్గంలో నడిపించిన దేవుడు, మన మార్గము సత్యము జీవమై ఉన్న ఆ దేవాది దేవుడు, మన ప్రాణప్రియుడు, మన గొప్ప దేవుని అందరం కలిసి పాడుతూ ప్రభునామాన్ని గణపరిస్తామా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయు వాడవు, మహోన్నతమైన నీ ఉపకారములు అంటూ మనందరం కలిసి హృదయపూర్వకంగా పాడదాం. ఈ పాట అందరికీ వచ్చిన పాట కాబట్టి అందరం కలిసి పాడదాం. లైవ్లో ఉన్న వారు కూడా మౌనంగా ఉండొద్దండి, అందరం స్తుతిస్తాం, ఆయన నామాన్ని మహిమపరుస్తాం. కాబట్టి పాడదాం అందరం కలిసి హృదయపూర్వకంగా చప్పలు కొడుతూ ఆయన నామాన్ని కనపరిచిద్దాం. చప్పలు కొడదాం అందరం కలిసి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, ఉపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, మహోన్నతమైనని ఉపకారములు తలచుదు అనుక్షణము పరవశించన నీ కృపలో ప్రవశించగా, అహోన్నతమైనది ఉపకారములు తలచుచు అనుక్షణము ప్రవశించగా, నీ కృపలోనే ప్రవశించగా. అందరం చప్పట్లు కొడతాం సంతోషంగా, మన నమ్మదగిన దేవుని ఆరాధిస్తామని. మన ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చిన దేవుడు స్తోత్రం. ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనా, అవునేసయ్యా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనా, అడుగులు తడబడగా నడిపిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను, అడుగులు తడబడగా నడిపిన దివ్యవాక్యమే, నడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. మగరందమై బలపరచెను నన్ను, నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే ఉపాక్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, ఉపాక్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, మహోన్నతమైనని ఉపకారములు తలచుచువను క్షణము పరవశించనా.
కృపలోనే పరవశించనా అహోన్నతమైనని ఉపకారములు కలచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా అందరం చెప్పను నమ్మ దగిన దేవుని ఆరాధిస్తామండి నన్ను సత్య మార్గంలో నడిపించిన దేవుడాయన అందరం ఏక స్వరంలో పాడు మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిక నిలిపాలి పాడదమ్మా నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిక నిలిపాయి కలత చందక నిలిపినది దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను కలతచూడక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను ఆరాధ్యుడా అభిషక్తుడా శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు పాక్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనని ఉపకారములు నలచుచు అనుక్షణము పరవశించనా కృపలోనే పరవశించనా మహోన్నతమైనని ఉపకారములు నలచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా గట్టిగా చెప్పలు కొడదామండి ఒకసారి మన ప్రేమ కలిగిన యేసయ్యకు మహిమకరంగా గట్టిగా చెప్పలు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం నిజంగా మంచి దేవుడు అండి మన ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే గొప్ప దేవుడు లెక్కకు మించిన దీవెనలు ఎన్నో ఊహకు మించిన గొప్ప గొప్ప కార్యములు ఎన్నో మన జీవితంలో ఇప్పటివరకు చేసిన దేవుడు ఈరోజు మనం సజీవులు లెక్కలో ఉన్నామంటే అదే గొప్ప విషయం అండి గడిచిన దినములలో ఎంతోమంది నశించిపోయినప్పటికీ నేను నన్ను ప్రేమించి ఈరోజు నేను నన్ను సజీవుల లెక్కలో నిలబెట్టి ఏ విధంగా ఆయన నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి అనిచ్చిన ఆ గొప్ప ధన్యతను బట్టి మరొకసారి గట్టిగా చెప్పలు కొడదామండి ప్రభుని సంతోషంగా మహిమపరుస్తాం ప్రైజ్ దిలాడు దేవునికి మహిమ కలుగును గాక సమయంలో ఎవరైనా సాక్ష్యాలకు సిద్ధపడితే త్వరగా త్వరగా దేవుడు మీ జీవితంలో చేసిన మేలును ఎవరు కూడా దాచుకోవద్దండి చాలా మీరు సాక్ష్యం పంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలామంది ఇప్పుడు మీరు లైవ్లో సాక్ష్యం పంచుకోవడం ద్వారా అది లైవ్లో వెళ్తుంది అనేక లక్షల ప్రజలు మీ సాక్ష్యాన్ని వింటారు వినడం ద్వారా వారి జీవితంలో వారు కూడా ఒకవేళ అంటే ఎటు తోచిన స్థితిలో నా జీవితం ఏమైపోతుందని ఒకవేళ అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు మీరు చెప్పే సాక్ష్యం ద్వారా అంటే దేవుడు వారి జీవితంలో కూడా కార్యం చేశాడంటే తప్పకుండా నా జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడని ఒక ఆశ వారికి ఒక ధైర్యం మీ సాక్ష్యం ద్వారా కాబట్టి అలాంటి వారు త్వరగా త్వరగా మీరు సిద్ధపడండి మీ సాక్ష్యం పంచుకోవడానికి త్వరగా త్వరగా మీరు ముందుకు వచ్చినట్లయితే మీ సాక్ష్యాన్ని తీసుకోబడుతుందండి రాకు నుంచి విడుదల పొందిన వారు ఎవరైనా ఉంటే చక్కగా మీరు మీ సాక్ష్యం ధైర్యంగా వచ్చి పంచుకోవచ్చండి కాబట్టి సమయంలో మరొక పాట ఇక్కడ అవుతూ ఉంటుంది
ప్రభు నామాన్ని సంతోషంగా మహిమపరచం. ఇక్కడ పాడుతున్నప్పుడు కూడా ఇక్కడ మేము ఒక్కరేమే పాడటం కాదు, కానీ మీరు కూడా మాతో కలిసి ఏకీభవించి పాడాలి. మనమందరం కలిసి మన గొప్ప దేవుని స్తుతిస్తున్నామండి. ఆయన సజీవుడు, మృతులలో నుండి లేచిన, మరణపు ముళ్ళు విరిచిన గొప్ప దేవుడు, సజీవుడు అండి. మన దేవుడు సజీవుడు కాబట్టి మనం సంతోషంగా ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించేవారంగా ఉండాలి. కాబట్టి అందరం కలిసి ఇక్కడ పాడుతున్నప్పుడు చక్కగా మీకు ఒకవేళ వస్తే మీరు మాతో కలిసి పాడండి. ఒకవేళ రాకపోతే రెండోసారి వినండి, విని పాడడానికి ప్రయత్నించండి. కానీ ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దండి. కాబట్టి చాలామంది మీరు ఎంతగా ఆశతో ప్రార్థన చేశారు దైవ సేవకులకు నడిపించబడాలని. దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు, దైవ సేవకులకు నడిపించాడు. కాబట్టి మీరు అలాగా మౌనంగా ఉండొద్దు, దేవుని స్తుతిస్తాం. ఇక్కడ పాడుతున్నప్పుడు మీరు కూడా మాతో కలిసి పాడాలి. చప్పట్లు కొడుతూ అందరం స్తుతిస్తాం. ఈ పాట అవుతూ ఉంటుంది. ఒకవేళ సాక్ష్యాలు పంచుకునేవారు ఉంటే మీరు త్వరగా సిద్ధపడండి, మీ సాక్ష్యాలు తీసుకోబడతాయి. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా నిందలో అపనిందలో నాకు తోడు నీడక నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా. కృపను గూర్చినే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. నీ కృపను గూర్చినే పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. నిత్యమునే పాడెదా, నా ప్రభుని కొనియాడెదా. నిత్యమునే పాడెదా, నా ప్రభుని కొనియాడెదా. మహిమ ఘనత ప్రభావము చెల్లించెదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. నీ కృపను గూర్చి నీ పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. కృపను గూర్చి నీ పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. ప్రకటించెదా, నీ కృపను గూర్చి పాడెదా, నీ
దేవను గూర్చి ప్రకటించరా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో దయచేసి గమనించండి, వస్తున్న వారు త్వరగా దయచేసి అక్కడక్కడ గుంపులు కాకుండా మీకు ఏర్పాటు చేయబడిన స్థలంలో దయచేసి మీరు వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. దయచేసి పాస్టర్స్ ఎవరైనా దయచేసి వెనకాల చైర్స్లో ఎవరైనా కూర్చొని ఉంటే దయచేసి దైవ సేకుల కొరకు ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగిందండి. కాబట్టి మీరు వచ్చి మీకు ఏర్పాటు చేయబడిన స్థలంలో ఆ చైర్స్తో మీరు కూర్చోవాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి సమయంలో ఈ సైడ్ కూడా దయచేసి పాసెస్ ఉన్నవారు మాత్రమే దయచేసి గ్యాలరీలో మీరు కూర్చోవలసిందిగా కోరుకుంటా ఉన్నామండి. లేని వారు దయచేసి మీరు వెనకాల చైర్స్లో మీరు వెళ్ళి కూర్చోవచ్చు. కాబట్టి సమయంలో దయచేసి సాక్ష్యాలు ఎవరైనా సిద్ధపడితే త్వరగా ఎవరు కూడా దయచేసి ఒకవేళ మీరు ఇప్పుడే ప్రాంగణంలోకి వచ్చి ఉన్నట్లయితే దేవుడు మీ జీవితంలో చేసిన మేలును కాబట్టి మీరు తప్పకుండా సాక్ష్యం పంచుకోవాలండి. దేవునికి మహిమ మీరు సాక్ష్యం పంచుకోవడం ద్వారా కాబట్టి దేవుని నామానికి మహిమకరంగా మీ సాక్ష్యం పంచుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. అలాంటి ఎవరెవరైనా సిద్ధపడితే మీరు త్వరగా స్టేజ్కి రైట్ సైడ్ వచ్చి మీరు సిద్ధపడండి. ఇక్కడ మరొక పాట పాడుతుండగా ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగునుగా. ఒకసారి గట్టిగా చప్పలు కొడదామండి. ప్రభునామాన్ని మనం హృదయపూర్వకంగా మహిమపరుస్తుదాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దయచేసి మరొక పాట ఇక్కడ పాడుతూ ఉంటాం. దయచేసి మనందరం కలిసి ప్రభుని గణపరుస్తాం. దయచేసి ఇక్కడ పాడుతున్న పాటలు కూడా మీకు కల్వరి స్తుతి ఆరాధన పాటల పుస్తకంలో ఉంటాయండి. మీ దగ్గర ఒకవేళ పాటల పుస్తకం ఉంటే చాలా సంతోషం, మీరు చూస్తూ మాతో కలిసి పాడొచ్చు. ఒకవేళ మీ దగ్గర పాటల పుస్తకం లేనట్లైతే మీరు కల్వరి మన బుక్ స్టాల్లోకి వెళ్ళిన అంటే మీటింగ్ అనంతరం, ఇప్పుడు దయచేసి ఎవరు లేవద్దు, మీటింగ్ అనంతరం మీరు వెళ్ళేటప్పుడు కల్వరి బుక్ స్టాల్లో మీకు అక్కడ పాటల పుస్తకాలు, అక్కడ మీకు నూతన సంవత్సరం క్యాలెండర్స్ కూడా ఇంకా అందుబాటులో ఉన్నాయండి. కావాల్సిన వారు మీరు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఈ సమయంలో మరొక పాట పాడుతుండగా ప్రభుని హృదయపూర్వకంగా మహిమపరుస్తాం. మన ప్రియుడు నమ్మదగిన దేవుడు అండి, మన గొప్ప దేవుడిని మనందరం కలిసి హృదయపూర్వకంగా ఆరాధిస్తామా. మనము పాప ఊపిలో పడి ఉన్నప్పుడు నిన్ను నన్ను క్షమించిన దేవుడు అండి, ఎంతగానో ఆదరించి మరణ పడకలో నుంచి నిన్ను నన్ను లేవనెత్తిన దేవుడు. శత్రు సమూహము తరుముచున్న సమయంలో ఈ లోకమంతా ఒకవేళ నిన్ను నన్ను విడిచిపెట్టవచ్చు,
కానీ ప్రేమ కలిగిన దేవుడిని నన్ను హక్కును చేర్చుకుని ఆదరించి సజీవుల లెక్కలో నిలబెట్టిన దేవాదేవుని పాడదాం అందరం కలిసి. నా ప్రియుడు, నా స్నేహితుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు, నా స్నేహితుడు రత్నవర్ణుడు, పదివేలలో అతి కాంక్షణీయుడు, కృపామయుడు, సర్వోన్నతుడు. ఈ పాట మీకు కల్వరి స్తుతి ఆరాధన పాటల పుస్తకంలో ఉంటుంది. చక్కగా మాతో కలిసి పాడొచ్చు. ఆ దైవసేకురాల అభిషేకంతో పాడిన పాట మనందరం కలిసి పాడుతుండగా ప్రభుని హృదయపూర్వకంగా మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు ఒకసారి పైకి గట్టిగా చెప్పలు కొడదామండి ఒకసారి. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ఈ సమయంలో మనందరం కలిసి ఈ పాట మనందరం నేర్చుకుందామండి. ఈరోజు మనందరం నేర్చుకొని కలిసి పాడదాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండడానికి లేదు. మనందరం కలిసి హృదయపూర్వకంగా ప్రభుని గణపరుస్తాం. కాబట్టి నాతో కలిసి ప్రతి ఒక్కరు చిన్న కోరస్ నాతో పాడుతుండగా ప్రతి ఒక్కరు నాతో కలిసి పాడాలి. మనందరం కలిసి పాట ఒకళ్ళు రాని వారు నాతో పాటు మీరు నేర్చుకొని మీరు చక్కగా మీ సంఘాల్లో కూడా పాడుకోవచ్చు. కాబట్టి అందరం కలిసి పాట పాడుతుండగా ప్రభుని గణపరుస్తాం. అతడే నజరేయుడు, అతడే క్రీస్తును రక్షకుడు. ఒకసారి ఇప్పుడు మీరు కూడా పాడతారు ఒకసారి. అతడే నజరేయుడు, అతడే క్రీస్తును రక్షకుడు. అందరం కలిసి పాడదాం. మన ప్రియుడు, మన మంచి స్నేహితుడు ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. అందరం చప్పలు కొడదామండి. హృదయపూర్వకంగా చెప్పలు గుర్తు పాడదాం. నా ప్రియుడు, నా స్నేహితుడు, ధవలవర్ణుడు పరమితి. నా ప్రియుడు, నా స్నేహితుడు, అందరం కలిసి పాడదామా. నమ్మదగిన దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తాం. చెప్పలేకూడదామా సంతోషంగా. స్తోత్రం.
మనలను గమ్యానికి చేర్చిన దేవాది దేవుడైన హృదయపూర్వకంగా అందరం కలిసి చెప్పండి కూడా. ప్రైజ్ ది లార్డ్. సమూహము తరుముచున్న నిన్ను రక్షించువారెవ్వరు, గమ్యములేక తిరుగుచున్న నిన్ను కరుణించువారెవ్వరు. అందరి దగ్గరగా శత్రు సమూహము తరుముచున్న నిన్ను రక్షించువారెవ్వరు, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పలు కొడదామండి ఒకసారి. నిజంగా మన ప్రేమ కలిగిన దేవుడు, ఈ లోకంలో ఆయనలా ప్రేమించేవారు ఎవ్వరు లేరండి. ఎంతగా ప్రేమించినాడంటే తన ప్రాణమును సైతం మన కొరకు లెక్క చేయకుండా తన చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు ధారాళముగా దయచేసిన దేవుడు ఆయన. పాపపు ఊబిలో పడి ఉన్నప్పుడు, మరణ పడకలో ఉన్నప్పుడు నేను నన్ను లేవనెత్తిన దేవుడు ఆయన. శత్రు సమూహము తరుముచున్న స్థితిలో నేను నన్ను రక్షించేవారు ఎవ్వరు లేని స్థితిలో ఉండగా ప్రభువాన్ని పిలిచినప్పుడు నేను నన్ను ఎంతగానో ప్రేమించి ఆదరించి నన్ను ప్రేమించి ఈరోజు ఆయన సన్నిధానంలో ఈ విధంగా ఆయన నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి నేను నన్ను సజీవుల లెక్కలో నిలబెట్టిన ఆ దేవాది దేవునికి మరొకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని ఘనపరిచిదామండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దయచేసి ఒకవేళ మీరు సాక్ష్యాలకు సిద్ధపడి ఉంటే త్వరగా త్వరగా మీరు స్టేజ్కి రైట్ సైడ్ వచ్చి మీ సాక్ష్యాలు పంచుకోవచ్చండి. ఎవరు కూడా దయచేసి లేట్ చేయొద్దండి. సాక్ష్యం పంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్నిసార్లు మీరు అనౌన్స్మెంట్ చేపించుకోవద్దండి. త్వరగా త్వరగా మీకు ఎంత ఆశ ఉండాలంటే, అయ్యో దేవుడు గడిచిన సెమిక్రిస్టమస్లో చాలామంది రోగస్తుల కొరకు, తర్వాత ఆయా వ్యసనాల నిమిత్తం, తర్వాత చాలా ప్రార్థన విన్నపాలన్నింటి కొరకు దైవ సేవకులు ప్రార్థించినారు. చాలామంది విడుదల పొందారు. కృతి వారు సరిగా నడవలేని వారు నడిచారు. కాబట్టి అలాంటి గొప్ప మేలు ఒకవేళ మీరు పొందుకొని ఉండి మీరు ఒకవేళ సాక్ష్యం పంచుకోలేదేమో, దేవుడు ఇస్తున్న చక్కటి అవకాశం అండి. దైవ సేవకులు మీ ప్రాంతాన్ని నడిపించాడు కాబట్టి మీరు చక్కగా మీ సాక్ష్యం పంచుకోవచ్చు. దేవునికి మహిమకరంగా తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు త్వరగా త్వరగా సిద్ధపడండి. మీ సాక్ష్యాలు తీసుకోబడతాయి. మీరు వచ్చి స్టేజ్కి రైట్ సైడ్ మీరు నిలబడితే మీ సాక్ష్యాలు తీసుకోబడతాయి అండి. ఒకవేళ నార్మల్ రిపోర్ట్స్ పొందుకుని ఉంటే మీ దగ్గర నార్మల్ రిపోర్ట్స్ ఒకవేళ ఉంటే మీరు వచ్చి మీ సాక్ష్యం పంచుకోవచ్చు. మొదటి రిపోర్ట్, అలాగే నార్మల్ రిపోర్ట్, త్రాగు నుంచి విడుదల పొందిన వారు, అలాగే 50 రోజులు ఉపవాస ప్రార్థన మీరు వచ్చి పొందుకున్న మెయిల్ కూడా మీరు పంచుకోవచ్చు. కాబట్టి సమయంలో దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దయచేసి మరొక పాట ఇక్కడ పాడుతుండగా ప్రభుని ఘనం కాబట్టి ఈ సమయంలో మరొక పాట పాడుతుండగా ప్రభుని హృదయపూర్వకంగా మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సమయంలో మనందరం కలిసి మంచి దేవుని గొప్ప దేవుని హృదయపూర్వకంగా పాడదాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి ఒకసారి నాకు మీ చేతులు చూపిస్తారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ సభలను బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ప్రైజ్ ది లార్డ్. మీరు పాడుతున్నప్పుడు కూడా ఈ విధంగా చప్పట్లు వినిపించాలి మాకు. కాబట్టి అందరం కలిసి పాడుతూ ప్రభునామాన్ని మహిమపరుస్తామా? ఇక్కడ పాడుతున్నప్పుడు చక్కగా మీరు కూడా మాతో కలిసి పాడాలని అందరికి వచ్చిన పాటలు మనం పాడుతున్నాం కాబట్టి మనందరం కలిసి హృదయపూర్వకంగా ప్రభుని గణపరుస్తాం. పాడదాం అందరం కలిసి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమ. నిజంగా మనం ఆయన కృప వివరించలేనిదండి. ఆయన మన జీవితంలో మనపై చూపిస్తున్న కృపను మనం వివరించలేము, మనం ఊహించలేము. అంత గొప్ప కృప కలిగిన మన దేవాది దేవుని మనందరం కలిసి పాడదాం. ఈ పాట అందరికీ వచ్చిన పాట. మీకు పాట కల్వరి స్తుతి ఆరాధన పాటల పుస్తకంలో కూడా ఉంటుంది. మీ దగ్గర పాటల పుస్తకం ఉంటే చక్కగా మాతో కలిసి పాడచ్చు. బిగ్గరగా మన స్వరాలు ఎత్తి యేసయ్యని మహిమపరుస్తాం. అందరం కలిసి పాడుతూ యేసయ్యని హృదయపూర్వకంగా పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. అందరం చప్పలు కొడదాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండదండి. హృదయపూర్వకంగా యేసయ్యని మహిమపరుస్తాం. కృంగిన వేళలో నిన్ను నన్ను లేవనెత్తిన దేవుడు ఆయన. చప్పలు కొడదాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. నీతి మార్గముల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతి మార్గముల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందు, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముందు, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. సంతోషంగా చెప్పాలి కూడదామా అందరం కలిసి. గొప్ప దేవుని ఆరాధిస్తామండి మనందరం కలిసి. ప్రేమ కలిగిన దేవుడు ఆయన. స్తోత్రం. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నిచ్చాము, కృపలో నిలిపాము. పాడదామా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నిచ్చాము, కృపలో నిలిపాము. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హృదయపూర్వకంగా అందరం చప్పట్లు కొడదాం. వెనకాల చేర్చిలో ఉన్నవారు, లైవ్లో ఉన్నవారు కూడా, మన ప్రతికూలమైన పరిస్థితులన్నింటినీ మార్చివేసిన దేవుడు. చప్పట్లు కొడదామా హృదయపూర్వకంగా.
ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులను నీవు కనుమరుగైపోయేది. ప్రతికూలమైన పరిస్థితులను నీవు కనుమరుగైపోయేది. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. పాడదమా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతులారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతి మధుల కుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. చప్పలు కొడదాం అందరం కలిసి, సంతోషంగా ఉన్నవారు ఒకసారి బిగ్గరగా మరొకసారి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా గట్టిగా చెప్పలు కొడదామండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఆయన కృప విడిచిపెట్టేది కాదండి, మధ్యలో విడిచిపెట్టేది కాదు, నిత్యముండును. ఆయన కృప మన పట్ల ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని మూతాడే గొప్ప దేవుడు ఆయన. వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవునికి మరొకసారి గట్టిగా చెప్పలు కొడదామా. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దయచేసి ఒకరిని సాక్ష్యాలకు సిద్ధపడితే త్వరగా వారిని సాక్ష్యాలు సిద్ధపడ్డవారు ఉంటే, ఎందుకంటే సమయం మన మధ్యలో తక్కువగా ఉంది కాబట్టి మనం త్వరగా సాక్ష్యాలు విందాం. ఒకవేళ సాక్ష్యాలకు సిద్ధపడ్డారు, దేవుడు మీ జీవితంలో జరిగిన మేలు, ఒకవేళ మీరు ఇప్పుడే ప్రాంగణంలోకి వచ్చి ఉన్నట్లయితే దేవుడు మా జీవితంలో కూడా గొప్ప కార్యం చేశాడండి అన్నవారు అయిన ఆశ కలిగి ఉంటే మీరు త్వరగా వచ్చి మీరు సాక్ష్యం పంచుకోవచ్చు అండి. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు సాక్ష్యాలు విందాం త్వరగా. ప్రైజ్ ద లార్డ్. అమ్మగారికి వందనాలు. చెప్పండి అమ్మా. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో మేము బెల్లంపల్లికి వెళ్ళినప్పుడు అయ్యగారు 7 రిక్వెస్ట్ ప్రేయర్స్ కు రాసుకోమన్నారు. నేను 7 ప్రార్థన రిక్వెస్ట్ రాసుకున్నాను. 5 లక్షల అప్పు తీరిపోయింది, దేవుడు 14 లక్షల కారుని ఇచ్చిండు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించు. మీరు ఎప్పుడు వచ్చారమ్మా అక్కడికి బెల్లంపల్లికి? 2022లో 50 రోజుల ఉపవాస ప్రార్థనలో వచ్చారు. అంటే మీరు అప్పటికి మీరు అప్పులతో ఉన్నారు. ఎన్ని లక్షలు తప్పు ఉన్నారు? 5 లక్షలు. 5 లక్షల అప్పుల్లో ఉన్నారు. అంటే మీరు దైవసేకులు చెప్పిన విధంగా ప్రార్థన విన్నపని రాసుకొని చింపేశారమ్మా? చింపేశాను. చింపేశారు. తర్వాత మీ జీవితంలో జరిగిన కార్యం? 5 లక్షల అప్పు తీరిపోయింది, 14 లక్షల 5 లక్షల అప్పు తీరిపోయింది కాక 14 లక్షల కారు దేవుడు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడైనా లోకలేనా? మాది గూడూరు మండలం నాయకపల్లి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పలు కొడదామండి ఒకసారి. విన్నారు కదా సహోదరి సాక్ష్యం, 50 రోజుల ఉపవాస ప్రార్థనలో వచ్చి దైవసేకులు ప్రార్థన విన్నపాలు రాసుకొని విశ్వాసంతో మీరు చింపేనప్పుడు ఆ తల్లి నమ్మింది తన జీవితంలో. చూడండి, 5 లక్షల అప్పు తీరిపోయింది, పైగా దేవుని ఆశీర్వాదం చూడండి వారి జీవితంలో. 14 లక్షల విలువ చేసే కారణం ఆ దేవుడు వారికి ఎంతగానో వారిని ఆశీర్వదించి బహుమానంగా ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక తల్లి. చాలా సంతోషం. దేవునికి మహిమ. మరొక సాక్ష్యం విందాం. దయచేసి ఇంకా ఎవరైనా సాక్ష్యాలకు సిద్ధపడితే మీరు త్వరగా ముందుకు రండి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. మమ్మీకి డాడీకి ప్రైజ్ ద లార్డ్. నా చిన్ని సాక్ష్యం ఏంటిదంటే, మా పిన్ని కొడుకుకు పుట్టి 20 డేస్ అవుతుంది బ్రదర్. అయితే అతనికి మిల్క్ తాగడం రావట్లే, ఇతను చచ్చిపోతాడు కావచ్చు అనుకున్నాం బ్రదర్. అయితే ఏమైందంటే ప్రే టవర్కి కాల్ చేసి ఇలా అవుతుంది, అసలు చచ్చిపోతాడు కావచ్చు, సీరియస్గా ఉంది బ్రదర్, ఐసీయూలో ఉన్నాడు. అయితే అప్పుడు ప్రేయర్ చేయించిన బ్రదర్. అయితే ఇక నెక్స్ట్ 2 డేస్కి మొత్తం నార్మల్గా అయిపోయింది. నెక్స్ట్ మొత్తం
అయిపోయింది ఇప్పుడు నార్మల్ ఉందమ్మ ఇప్పుడు ఎలా ఉన్నాడు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు పాలు తాగుతున్నాడు ఇప్పుడు మంచిగా తాగుతున్నాడు ఇప్పుడు హెల్తీగా ఉన్నాడు బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ మీ చిన్న సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గట్టిగా చెప్పలు కొడదామండి ఒకసారి ఇంకొక సాక్ష్యం ఏంటంటే నేను అసలు ఏం చదవలే నాకు ఏం రాదు అయితే ఇక నాకు ఏం రాదు ప్రభువా ఇక నీ చిత్తం ప్రభువా ఇంట్లోనే ఉన్న హెల్త్ ఇష్యూ వల్ల అయితే ప్రభువా ఇది నీ చిత్తం ద్వారా జరిపించండి అంటే అనుకోని రీతిలో మార్క్స్ ఇచ్చిండు బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ ఇప్పుడు పాస్ అయ్యారమ్మ ఇప్పుడు మీరు అన్నిట్లో ఒక 8.9 వచ్చింది బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అంటే దేవునిపై ఆధారపడ్డారు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఇక్కడ నుంచి లోకల్ ఏనమ్మా మీది కేసముద్రం బ్రదర్ కేసముద్రం ప్రతిరోజు లైవ్ లో ఉంటున్నారు అమ్మా ఉంటాను బ్రదర్ బెల్లంపల్లి కూడా వచ్చాం 50 డేస్ ప్రేయర్ లో కన్నిటి ప్రార్థన కూడా అభిషేకంతో వచ్చాను బ్రదర్ ప్రైజ్ అంటే అక్కడికి వచ్చి మీరు ప్రార్థన జీవితం బలపరచబడ్డారు ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి ఏ విధంగా దేవునిలో ఎదగాలి నేర్చుకున్నారు అక్కడ 50 రోజులు ఉపవాసం ప్రార్థన గట్టిగా చప్పలు కొడదామండి ఒకసారి చూసారండి సహోదరి జీవితంలో గొప్ప సాక్ష్యం తన వారి కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ప్రైజ్ ద లార్డ్ ఈ సమయంలో దయచేసి ఎవరైనా సాక్ష్యాలకు ఇంకా సిద్ధపడ్డవారు ఉంటే త్వరగా త్వరగా మీరు స్తోత్రం థ్యాంక్ యూ లార్డ్ అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తుదాం ఇక్కడ ఉన్న వారందరూ ఈ గ్రౌండ్లో ఉన్నవారు ఈ రాత్రి ఈ మొదటి సభ మీ దేవుని సన్నిధిలో అద్భుతంగా కొంచెం లేట్ అయి ఉండొచ్చు కానీ లైవ్ చూస్తున్నవారు ఇక్కడున్నవారు మీరు గమనించండి ఎందుకంటే దేవుని కార్యం అతి శక్తివంతంగా దేవుడు జరిగించబోతున్నాడు 4 దినాలు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి అందరూ ఈ ప్రాంగణంలో ఉన్న వారందరూ కూడా 2 చేతులు పైకెత్తి ఇంకా బిగ్గరగా అందరు చెప్పాలి దేవానికి స్తోత్రం ఇంకా నోరు విప్పండి నోరు తెరవండి అందరూ రాజులకి రాజువి నాయనను ప్రభులకి ప్రభుడవయ్యా నీకే స్తోత్రాలు బిగ్గరగా చెప్పండి నీకు స్తోత్రాలు 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 బిగ్గరగా చెప్దాం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం ప్రతి వాయుమండల శక్తులని అంధకార రాజ్యములని బలవంతుని యేసు నామములో మొదటిగా ఈ స్థలములో బంధిస్తున్నాను ప్రతి వాయుమండల శక్తులు యేసు నామములో బ్రేక్ అయిపోవాలి పరిశుద్ధాత్మ అగ్ని దిగి రావాలి యేసు నామములో ప్రతి కట్లు ప్రతి శక్తులు ప్రతి బంధకములు అందరూ చేతులు పైకెత్తి హోలీ స్పిరిట్ గాడ్ ఆ ఫైర్ దిగి రావాలా అగ్ని 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 దయ్యాలు కాలిపోవాలి యేసు నామములో 4 దినాలు వాతావరణం ప్రజలు కంట్రోలింగ్ స్పిరిట్స్ని బంధిస్తూ గొర్రెపిల్ల రక్తాన్ని గ్రౌండ్లో మేము చల్లుతున్నాము యేసు నామములో అందరు మీ చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్ముడా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ బిగ్గరగా అందరు చెప్పాలి దేవానికి స్తోత్రాలు మీకు ఇంతకుముందు మీటింగ్స్కి అలవాటు అయినట్టు ఇక్కడ అలవాటు కావద్దు ఎందుకంటే దేవుని అగ్ని దిగి రాబోతున్నది మన మధ్య అగ్ని అభిషేకము ద్వారా దయ్యపు శక్తులు సామ్రాజ్యాలు చెదిరిపోబోతున్నాయి ఈరోజు వాయుమండల శక్తులు కుప్ప కూలిపోబోతున్నాయి గ్యాలరీలో ఉన్న వారి దగ్గర నుంచి చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పి అందరు కూడా దేవానికి స్తోత్రం లేచి నిలబడదాం అందరం కలిసి అందరూ లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి బిగ్గరగా థాంక్ యూ లార్డ్ వచ్చేవారు వస్తుంటారు కూర్చునేవారు కూర్చుంటారు థాంక్ యూ లార్డ్ వాయుమండల శక్తులు వాతావరణం ఎట్లున్నా మీ నోరు విప్పండి థాంక్ యూ లార్డ్ అందరు కలిసి లార్డ్ థాంక్ యూ హోలీ స్పిరిట్ థాంక్ యూ హోలీ స్పిరిట్ కండ్లు మూసుకొని చప్పట్లు కొడుతూ వి వెల్కమ్ యు హోలీ స్పిరిట్ వెల్కమ్ యు లార్డ్ వెల్కమ్ యు హోలీ స్పిరిట్ We welcome you, Prince of Peace, Lion of the Tribe of Judah.
చేతులు పైకెత్తి తలలు పైకెత్తి చప్పట్లు కొడుతూ ఇదిగో ఆకాశ శత్రువులు తెరవబడుతున్నాయి. అగ్ని జ్వాలల వంటి నేత్రములతో అపరంచిపోయిన పాదములతో సూర్యకాంతి మహిమతో రెంటంచుల వాడిగల ఖడ్గముతో కొట్టాను కొట్ట దేవదూతలతో పరలోక సైన్య సమూహముతో ఇదిగో ఆయుధా గోత్రపు సింహము గలిలియో బేథనియో షరికో ప్రాంతాలలో ఆత్మ బలముతో అడుగుపెట్టిన పరిశుద్ధాత్మ ఈ మొదటి సభ నుంచే ఆత్మ బలముతో కదులుతుండగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ లెట్ us all praise him. శుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆత్మ బలముతో సమాజ మందిరంలో అడుగు పెట్టగానే మాతో నీకేం పని, మమ్మల్ని నశింప చేయటానికి వచ్చినావా? నీవెవరో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడా. ఈ రాత్రి ఆత్మ బలముతో కదులుతుండగా గెరాసీనుల దేశంలో అడుగు పెట్టగానే సమాధులలో ఉన్న సేనా దయ్యాలు కుప్పగూలిపోయినాయి. ఇదిగో ఈ రాత్రి సాతాన్ యొక్క సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి. సాతాన్ యొక్క నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది. జీసస్ మాటనే పరిశుద్ధాత్మ ఏ మానవుడు ఏ సేవకుడు ఏ సంస్థ ఏ సేవ ఏ అరేంజ్మెంట్ నీ మహిమను దొంగిలించదు. నీ నామ మహిమ కోసం, నీ ప్రజల విడుదల కోసం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఈ మహిము బాబా చుట్టుపక్కల ప్రాంతాలలో సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించి ఉన్నాడు. శరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగ చేయటానికి, హితవత్సరాన్ని ప్రకటించడానికి ప్రభు ఆత్మ మమ్మలను పంపించున్నాడు. ఇక దురాత్మ శక్తులని చీకటి శక్తులని అంధకార సామ్రాజ్యాలని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రజలని విడిచిపెట్టి బయటికి రావాలా. దురాత్మ శక్తులు బయటికి రావాలా. శాతబడి మానవుని శుద్ధ పారామతి శక్తులు కంట్రోల్ మీ మధ్యలో కింద పడి పై పట్టుకుంటున్న వారిని స్త్రీలు స్త్రీలని పురుషులు పురుషులు తెచ్చి ముందు పడేసేయండి. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఆత్మ బలంతో కదలయ్యా. దురాత్మ శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు శక్తులు బాణమతి చాతబడి శక్తులు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ముందు పడాలి. మీ మధ్యలో చాలా మంది కింద పడిపోతుంటారు.
ఎక్కడ దేవుడి ఆత్మ సంచరిస్తూ ఉంటదో అక్కడ దురాత్మ శక్తులు నిలవలేవు. కింద పడిపోతున్న వాటిని తెచ్చి ముందు పడేసాడు. రైట్ నౌ హోలీ స్పిరిట్ గాడ్ లేచి నిలబడాలి. దయచేసి అనారోగ్యములతో అస్వస్థతలతో ఉన్న వారు తప్ప అందరూ లేచి నిలబడి చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడికి పూర్తి అధికారాన్ని శక్తి చేత నాయనలో బలము చేత నాయనలో వాక్ చాతుర్యము చేత నాయనలో జ్ఞానాతిశయము చేత నాయనలో ఈ సభలు జరుగుతాయా నీ ఆత్మ ద్వారా. నీ ఆత్మ ద్వారా జరగాల. నీ నామానికి మహిమ కలగాల. ఇప్పుడే చీకటి శక్తులని ఆజ్ఞాపిస్తున్నా. కింద పడిపోతున్న వారిని తెచ్చి ముందు పడేసే. నీ మధ్యలో ఎవరైనా తూలుతూ ఉన్నా కింద పడిపోయి కొట్టుకుంటూ ఉన్నా స్త్రీలు స్త్రీలని పురుషులు పురుషులు తెచ్చి ముందు పడేసాడు. ఎందుకంటే యేసయ్య ఆత్మ ఫలముతో గలిలియా బేతనియా జెరికో ప్రాంతాలలో అడుగు పెట్టగానే దేశంలో అడుగు పెట్టగానే సమాజ మందిరంలో అడుగు పెట్టగానే దయ్యాలు నిలవలేకపోయినా ఈ రాత్రి దేవుని ఆత్మ సంచరిస్తుండగా చీకటి శక్తులతో పీడింపబడుతున్న వారు పానామతి చాతబడి శక్తులతో పీడింపబడుతున్న వారు మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారు రోగాల్లాగా వ్యాధుల్లాగా నటించే శక్తులని ఆజ్ఞాపిస్తున్నారు. హలో
Holy Spirit, we welcome you, Lord. Welcome you, Holy Spirit. Chetra Pai Gandhi Chapat Gurdu. Welcome you, Holy Spirit. Holy Spirit, touch Holy Spirit. Kinda padi potu tar, pechis send, mundu padi send. Touch. Vastalu padattu tap padi potu tar. Devuni atma. Ikkada sancharistunnaga. Kinda padi potu navan pechis send, move Holy Spirit. Move. అదమా ఎక్కడున్నా టచ్ కొన్ని చీకటి శక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి ముందు పడుతుంటాయి పరిగెత్తుకుంటూ రెండు చేతులు పైకి ఎత్తండి, తలలు పైకి ఎత్తండి, కంటి మూసుకోండి. రోగాల్లాగా వ్యాధుల్లాగా నటిస్తున్న శక్తులు పడికొస్తున్నాయి. యేసు నామములో కొన్ని శక్తులు పరిగెత్తుకుంటావు. అదిగో ఎట్లా పడిపోతున్నారు, తెచ్చిసండి. ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్నావు, గర్భఫలం లేదు నీకు, పరిగెత్తుకుంటురా. ఈ రాత్రి నీ గర్భం తెరబడుతుంది. ఎరుపు డ్రెస్ వేసుకున్నావు, యూఆర్ వేరింగ్ రెడ్ డ్రెస్. రెడ్ డ్రెస్, గర్భం లేదు, పరిగెత్తుకుంటురా. స్టేజ్ మీద డైరెక్ట్ గా పరిగెత్తుకుంటా. ఈ రాత్రి నీ గర్భం తెరబడుతుంది, పరిగెత్తుకుంటావు. హోలీ స్పిరిట్ మూవ్. ఎవరా రెడ్ డ్రెస్ లేడీ? పిల్లలు లేరు నీకు, గర్భఫలం లేదు, పరిగెత్తుకుంటావు. సందేహించొద్దు, పరిగెత్తుకుంటూ రావాలా. టైం వేస్ట్ చేయదు. స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ మూవ్ మూవ్ మూవ్. ఒక బ్లూ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ, బ్లూ డ్రెస్ గర్భసంచి
ప్రాబ్లంతో బాధపడుతున్నాం. గర్భసంచి ప్రాబ్లం, గర్భసంచి ప్రాబ్లం, గర్భసంచి ప్రాబ్లం. బ్లూట్రస్, బ్లూట్రస్, బ్లూట్రస్ పరిగెత్తుకుంటురా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ యు టేబుల్స్ టు కమ్ అవుట్. ఎవరో బ్లూట్రస్ ఎవరో ఉన్నారేమో అని చేతులారని స్వస్థతను దూరం చేసుకోకు. నువ్వు బ్లూట్రస్ తో గర్భసంచి ప్రాబ్లం తో ఉన్నావా, చేర్లో ఉన్నా, ఎక్కడున్నా పరిగెత్తుకుంటురా. ఈ రాత్రి జస్ట్ రేపు ఎల్లుండి మీకు నార్మల్ రిపోర్ట్ రాబోతుంది. బ్లూ డ్రెస్ లేడీ పరిగెత్తుకుంటూ రావాలా. హౌలీ హౌలీ స్పిరిట్ హెల హన్స్ హెల్ రకాందన్ సహల్ బరాది అన్షియాల హౌలీ. ఎవర్ బ్లూ డ్రెస్ లేడీ, లాస్ట్ అండ్ ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఎవర్ బ్లూ డ్రెస్ లేడీ ఉన్నావు, ఇక్కడ ఇక్కడ ఉన్నావు, పరిగెత్తుకుంటురా. ఒక ఎల్లో డ్రెస్ వేసుకున్న లేడీ, ఎల్లో డ్రెస్, ఎల్లో డ్రెస్, హెవీ మైగ్రేన్ హెడేక్, మైగ్రేన్ హెడేక్, మైగ్రేన్ హెడేక్, భయంకరమైన తలనొప్పి. ఎవరా లేడీ పరిగెత్తుకుంటురా. ఎల్లో డ్రెస్ వేసుకున్నా, ఎల్లో డ్రెస్, ఎల్లో డ్రెస్. ఆ ఎల్లో డ్రెస్ లేడీ తలనొప్పితో బాధపడుతున్న లేడీ పరిగెత్తుకుంటురా. బ్లూ డ్రెస్ లేడీ పరిగెత్తుకుంటురా. నువ్వు సిగ్గుపడ్డావా, చేతులారాని స్వస్థతను దూరం చేసుకున్నట్లేదు. ఈ ఆరాధన జరుగుతున్నప్పుడు అనేకులను ఇంకా ప్రభు దర్శిస్తున్నారు. చాలా మంది మీటింగ్ అయిపోయిన తర్వాత నేనే ఆ లేడీని అని వస్తాను. అప్పుడు ఏం జరగదు, జక్కయ్యా త్వరగా దిగు అన్నప్పుడే జక్కయ్య లైఫ్ లో ఒక బ్రేక్ త్రూ జరిగింది. పిలిచినప్పుడేరా, పిలిచినప్పుడేరా. ఎవర బ్లూ డ్రెస్ లేడీ, ఎవర ఎల్లో డ్రెస్ లేడీ, ఈ ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రభు అనేకులను ఇంకా దర్శించబోతున్నాడు. హౌలీ నిన్ను పోలిన వారెవరే, మేలు చేసే దేవుడు. ఇదిగో ఈ మొదటి సభలో నిన్నే నమ్మి తినమయ్యా, నీ కృపా కనికరం మాపై చూపెట్టండి. అంతమంది ఆమెని మోసుకొని రాకపోతే ఎందుకు మీరు పది మందిని తెస్తున్నట్టు తెస్తున్నారు మీరు? ఒక్క లేదు ఇద్దరు దేవచ్చు ఆమె. త్వరగా రావాలి. ఎవరా లేడీ బ్లూ డ్రెస్, ఎవరా బ్లూ డ్రెస్ త్వరగా పంపించండి. లేట్ చేయొద్దు, త్వరగా టైం వేస్ట్ చేయొద్దు. రెండు చేతుల పైకి ఎత్తుదాం, తలల పైకి ఎత్తుదాం, కండ్లు మూసుకుందాం. ఆరాధన అదోనాయ, ఆరాధన యేషువా, ఆరాధన ఈ ఆరాధన జరుగుతున్నప్పుడు పిలువబడిన వారు టైం వేస్ట్ చేయకుండా పరిగెత్తుకుంటూ రండి. ఇక్కడ ఉన్నారు మీరు, రెండు చేతులు పైకెత్తి ఆరాధిస్తా. వారెవరు మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా, నిన్నే నా సేవలో ఆధారము చేసుకుంటిని. నీవు లేని పరిచర్య అంతా వ్యర్థముగా పోవునయ్యా. చేతులు స్వరాలు ఆరాధన అదో నాయ ఆరాధన యేషువా.
లేవలేని స్థుతిలో, లేవలేని స్థుతిలో, అలసిపోయిన స్థుతిలో ఇక్కడికి వచ్చినావా బిడ్డ. పిలవబడిన వారిని వచ్చేటప్పుడు బెల్లంపల్లి వాలంటీర్స్ హ్యాండిల్ చేయండి, లోకల్ వాలంటీర్స్ అప్పగించు. బ్లూ డ్రెస్ లేడీ కూడా ఉంది ఇక్కడ, నువ్వు సిగ్గుపడి రాట్లే, ఉన్నావు ఇక్కడ రా. కత్తి పాప వలె కాచి కరుణతో నడిపిదివయ్యా, కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచిదివయ్యా, కత్తి పాప వలె కాచి కరుణతో నీకే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం కూర్చున్నా అందరం కూర్చు. ఎందుకు వచ్చిన రెడ్ డ్రెస్?
వాలంటీర్స్ ఎవరైనా స్వీకరించు. ఇలా ప్రార్థన చేస్తున్నాను. మీ గర్భం మీరు వస్తుంది ఎంతకాలం అయితే గర్భం? 3 సంవత్సరాలు. చేతులపై కళ్ళు మూసుకు చేతులపై చేతులు తలపై పట్టుకోండి. నజరేయుడనే సునామంలో గర్భం తెరవబడిన మరుసటి ఏట బాబు గాని పాప గాని కవల పిల్లలు గాని ఉండును గాక. యేసు నామములో నువ్వే నా గర్భాన్ని మూసింది. మైక్ పెట్టండి. నీవే నా గర్భాన్ని మూసింది. చెప్పు త్వరగా, గట్టిగా చెప్పు, గట్టిగా నోరు తెరుచు. ఊ కాదు, చెప్పు త్వరగా. నువ్వే నా గర్భాన్ని మూసింది. పిల్లలు లేకుండా చేసింది నువ్వేనా? నేనే. వెళ్ళిపోతావా ఇక? వెళ్ళిపోతావా? గట్టిగా చెప్పు. ఇక్కడ ఇక్కడ ఎవరున్నారో చెప్పు. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో చెప్పు. యేసు నామములో వెళ్ళిపో. మరుసటి ఏట ఆ రైట్ లెఫ్ట్ కాలు బొట్టనేల నుంచి వెళ్ళిపోవాలి. లెఫ్ట్ కాలు బొట్టనేల నుంచి వెళ్ళిపోవాలా? ఆ లెఫ్ట్ కాల్ బొట్టనేల నుంచి వెళ్ళిపోవాలి. లెఫ్ట్ కాల్ వెళ్ళిపోవాలి. మరుసటి ఏట మంచి బాబుని చేర్చు బాబు. ఫలం లేదు, గర్భఫలం లేదు. ఏమని పిలిచి గర్భఫలం లేదని? రెడ్ డ్రెస్ అని పిలిచాను. గ్రీన్ డ్రెస్ అని పిలవలేదు. గర్భసంచి ప్రాబ్లం చేపై టచ్. యేసు నామములో ఆ గర్భసంచి ప్రాబ్లం డిసపియర్ కావాలి రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లేపేసండి. ఈ లేడీ ఎందుకు గర్భఫలం కోసం చేతులు పై టచ్ తలపై టచ్. యేసు నామములో గర్భం తెరవబడును గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఆమేన్ ఆమేన్ ఆమేన్. పంపించేసాడు త్వరగా వాళ్ళని. చీకటి శక్తులు ఆ బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. బయటికి తలలో నుంచి, చేతులలో నుంచి, ఛాతిలో నుంచి, కడుపులో నుంచి, నడుములో నుంచి, మోకాళ్ళలో నుంచి కలపాలి. బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. ఎల్ కథలతో వెళ్ళిపోవాలా? ఆమెన్ ఆమెన్ ఆమెన్. లేపేసి పంపించేసాను. అందరూ రెండు చేతులు పైకెత్తండి. అన్ని వ్యాధులకు నేను ఒకటేసారి ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ 4 రోజుల లోపు ఈ బిడ్డలందరూ నార్మల్ రిపోర్ట్స్ తో పాటు యేసు నామంలో వచ్చును గాక. క్యాన్సర్, ఎయిడ్స్, కిడ్నీ ప్రాబ్లం, బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, టీబీ, ఫిట్స్, హార్ట్ ప్రాబ్లం, సోరియాసిస్, పిసిఓడి ప్రాబ్లం, గర్భసంచి ప్రాబ్లం, పిల్లలు లేనివారు, ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, మైగ్రేన్ హెడేక్, బాడీ పెయిన్స్, మద్యానికి బానిసైన వారు, చుట్టా బీడి సిగరెట్లకి బానిసైన వారు, తంబాకు గుట్కా పాన్ పరాగులకు బానిసైన వారు, కళ్ళుకి బానిసైన వారు, గుడుంబాకి బానిసైన వారు, డ్రగ్స్ కి బానిసైన వారు, నడవలేని వారు, చూపు లేని వారు, మాట్లాడలేని వారు, చెవులు వినబడని వారు, యేసు నామములో స్వస్థత స్వస్థత. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రేపు మార్నింగ్ నుంచి మీరు వెళ్ళి చెకప్ చేయించుకోండి. రేపు ఈవినింగ్ కల్లా నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. మీ అందరికి ఒక ప్రాముఖ్యమైన విషయం, రేపటి నుంచి ఎంతమంది 6 గంటలకు వస్తారు? అందరూ
వినండి, మీరు అనుకుంటున్నారు ఇంతకుముందు అలవాటు అయిపోయి చాలామందికి ఇక్కడే అంటే దూర దూర స్థలాలు ఉండి వచ్చేవారు ఉండొచ్చు, కానీ ఇది ఎలక్షన్ కోడ్ కాబట్టి 10కి మీటింగ్ క్లోజ్. 10 గంటల తర్వాత 1 నిమిషం కూడా ఇక్కడ సమయం ఉండదు. కాబట్టి మీరు లేట్ వచ్చారనుకోండి మేము వెళ్ళిపోతాం, ఎందుకంటే లైవ్లో 1000 మంది ఉన్నారు, వాక్యం చెప్పేస్తాం, వాళ్ళకి డెలివరెన్స్ అయిపోతుంది, మీరు వచ్చేటికి అంత నిల్లు అయిపోద్ది. అంటే టైం లేక మీ ప్రాంతంలో ఇంతకుముందు లేట్ 11 దాకా వెళ్ళే అలవాటు ఉంది, మీరు కూడా 9కి వచ్చే అలవాటు ఉంది, మీరందరూ చాలా తీరిగ్గా వస్తారట. మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఓ పక్క నిన్న రాత్రి ఈ గ్రౌండ్ దొరికింది కాబట్టి 1 డే కూడా లేదు ఇక్కడ వర్క్ చేయడానికి, అందుకనే మీటింగ్ జరుగుతుంటే కూడా పనులు జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, మీ అందరికి ఎంతమందికి సంతోషం ఉందండి, సంతోషంగా ఉన్నవారు చాలామంది నా రైట్ సైడ్ ఉన్నారు, అక్కడ వాలంటీర్స్ నిలబడి చూస్తున్నారు, ఇక్కడ ఎవరు ప్రేయర్ లీడర్స్ ఉన్నారు. నా లెఫ్ట్ భాగంలో కొంచెం ప్లేస్ ఖాళీ ఉంది, వచ్చే ప్రజల్ని ఈ ప్లేస్కి పంపించండి. ఇంతమంది వాలంటీర్స్ ఇక్కడ అక్కర్లో వచ్చే వారిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడదాం. 10కి మెసేజ్ కూడా అయిపోవాలి కాబట్టి మీరు ఎంతమంది విడుదల పొందాలని ఆశపడ్డారు, ఈ మహబూబాద్లో ఈ సభలు జరగాలని ఎంతమంది ఆశపడ్డారండి? మరి ఆశపడ్డారు మీరు. ఎన్ని గంటలకు రావాలి రేపటి నుంచి, 8 గంటలకు రావాలి? ఒకవేళ మీరు మధ్యలో వస్తే సగం మెసేజ్ కానీ సగం విడుదల బలమైన కార్యాలు జరగడం అయిపోతాయి, మీకు అవకాశం ఉండదు. అందుకని మీరు రేపు 5:30కి ఈ గ్రౌండ్కి వచ్చేయాలి. ఆమెనని చెప్పండి. ఈరోజు అయిపోయింది, ఇంకా 3 రోజులు. 8 గంటలకు రావాలి ఇక్కడికి, చెప్పాలి చేయి పైకి ఎత్తి. 8 గంటలకి 5:30కి అందరు చెప్పండి, వస్తారా? నిజం చెప్పాలా? వస్తాం. ఎందుకు? మీరు రాకపోతే మీరే లాస్ అవుతారు, మేమేం చేయలేం. షార్ప్ 10 కల్లా మేము స్టేజ్ దిగి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. మీ ఇష్టం, మీ అందరూ ఆరాధనలో ఉండాలి, దేవుని అద్భుతాలు చూడాలి, నా పేరు పెట్టి దేవుడి పిలవాలి, నా కుటుంబం స్వస్థత పొందాలి, నా భర్త త్రాగుడి నుంచి విడుదల పొందాలి, నా పిల్లలు మారాలి, నా ఇల్లు రక్షించబడాలి అనే ఆశ కలిగిన వారు, దైవజనులకు కూడా ప్రేమతో నేను చెప్తున్నాను, సేవకులైన వారు ఎవ్వరున్న ఈ పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో రండి, ముందొచ్చి మీ పట్టణంలో ఇటువంటి సభలు జరుగుతున్నప్పుడు మీరు చేయాల్సిన పని, ఎవరైనా దైవజనుడు మీ పట్టణానికి వస్తుంటే వారు యేసుని మోసుకొని వస్తున్నారు. అందరు చెప్పండి ఒకసారి, ఎవరిని మోసుకొని వస్తున్నారు? మేము ఇక్కడ సంఘ స్థాపనకి రాలే, మీకు ఆ భయం అవసరం లేదు. కొంతమంది కాదు భయం, ఎక్కడైనా మీటింగ్స్ పెడితే ఓ ఈ సేవకుడు వచ్చాడంటే ఇక్కడ సంఘం పెడతాడేమోనండి. సంఘం పెట్టేవాళ్ళమైతే ఎప్పుడు పెట్టేవాళ్ళం. దేవుడు మాకు ఆ దర్శనం ఇలా పెట్టేవారిని మేము అపార్థం చేసుకుని మాట్లాడలేదు, దేవుడు మాకు ఆ దర్శనం ఇవ్వలేదు కాబట్టి మేము ఏం పెట్టాం. మా సంఘాలు అన్ని చోట్ల ఉన్నాయి, ప్రతి పల్లెటూరులో మాకు సంఘం ఉంది, ప్రతి గ్రామంలో సంఘం ఉంది, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో మా సంఘాలు ఉన్నాయి. అవి మా దగ్గర బైబిల్ కాలేజ్ చేసి ట్రైనింగ్ చేసి సేవకి వెళ్ళే సేవకులు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మా సంఘాలు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ సంఘ స్థాపనకి రాలే. పడిపోయిన ప్రతి ప్రాకారం కట్టబడాలి అని దేవుని చిత్తం. ఆమెన్ చెప్పండి. ఎంతమంది సేవకులు ఈ మీటింగ్లో సహకరిస్తున్నారో, ఈరోజు అయిపోయిందండి, రేపటి నుంచి మీరు దైవజనులు అన్నవారు, మేము సేవ చేసే భారం కలిగిన వారు ముందొచ్చి మీరు ఈ మీటింగ్లో ప్రార్థన చేయాలి. రేపు మీరు రేపు 6:00 వచ్చి పాస్టర్స్ గ్యాలరీ అంతా దైవజనులు దైవజనరాలు నిండిపోవాలి. ఆమెనని చెప్పండి ఒకసారి. ఎందుకో తెలుసా? సేవకుడు ముందుండాలి, సంఘానికి ముందు, కాపరి ముందుండాలి. దైవజనులు కొన్ని పట్టణాలకు వెళ్తే చాలా సహకరిస్తారండి, ఇక్కడ చెయ్యరని కాదు, నేను క్యాజువల్గా చెప్తున్నా. ఎందుకు అంటే ఇక్కడ ఎంతోమంది సేవకులు, స్థానిక సేవకుడు సంఘం నిలబడ్డారు, వారితో పాటు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అయితే ప్రతి సేవకుడు మీ పట్టణానికి ఎవరైనా వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు వారు క్రీస్తును మోసుకొని వస్తున్నారు కాబట్టి అభిషేకాన్ని గౌరవించి మీరు ఎంతమంది దైవజనులు సహకరిస్తారో ముందుగా వచ్చి ప్రార్థన చేసి మీ ప్రేయర్ ద్వారా రేపు ఓవర్ఫ్లో కావాలి పరిశుద్ధాత్మ కార్యాలు. గట్టిగా చెప్పండి, మీ సంఘాలు ఆత్మలతో నిండాలి ఈ సభల ద్వారా. చప్పట్లు కొట్టండి, అసలు ఉద్యమం లేని చచ్చిపోయిన ప్రతికారం మీరందరూ. కరోనా వచ్చాక మొత్తం ఇంకా అయిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ సభలు అందుకు కాదు, 1 పాపికి రక్షణ, 2 రోగికి స్వస్థత, 3 ఆత్మీకంగా పడిపోయిన ప్రాకారాలు కట్టబడాలా. అంతేకాకుండా
కోల్పోయినవన్నీ పొంది బలమైన అగ్నితో నింపబడి 4 దినాలు ఉజ్జీవించబడాలి. ఆమెన్. ఆమెన్ అని చెప్పాలి అందరూ. మీరు నా మాకంటే గట్టిగా రవ్వాలి. ఆమెనానండి. మీకు ఒక మళ్ళీ ఒక హోంవర్క్, రేపు ముమ్మారు ప్రార్థన చేయాలి. మీరు పొద్దున్న 5 నిమిషాలు, మధ్యాహ్నం 5 నిమిషాలు, ఈ వచ్చేటప్పుడు కూడా 5 నిమిషాలు. ఈ సువార్త సభలో వేల లక్షల మంది గ్రౌండ్ నిండాలి. ఆమెనని చెప్పండి. నీ దైవ జల్లలేని మునుపు ఎన్నడూ లేని విధంగా వాడుకోమని ప్రార్థన చేసి వాతావరణం స్వాధీనంలో ఉండాలని. పండగకు వచ్చినట్టు రావాలి, క్రిస్మస్కి వచ్చినట్టు. క్రిస్మస్కి రావడం కాదు, ఇది నిజమైన పండగ. ఆమెన్. మీ ఊర్లో మమ్మల్ని అందరూ ఆ మహబూబాది ఎందుకండి, మా పెద్ద పెద్ద సిటీస్లో పెట్టండి అంటే, దేవుడు మీ పేరు, మీ ఊరు పేరు చెప్పినందుకు మేము వచ్చాం. మీ ఊరిని మిమ్మల్ని ప్రేమించి పంపించాడు కాబట్టి ఏసైకి ఒకసారి గట్టిగా మీ రెండు చేతులు దేవుడిచ్చాడన్న వారు చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. నేను వాలంటీర్స్ చెప్తున్న వచ్చేవారిని నా లెఫ్ట్ కింద భాగంలో కొంచెం ప్లేస్ ఉంది, మీరు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి. రేపటి నుంచి 2 హోంవర్క్ చెప్తున్న, ప్రేరుతో పాటు మీతో పాటు ఒక్క వ్యక్తితో పాటు 10 మంది రావాలి. ఆమెన్. ఒక యూదుని చెంగు పట్టుకొని ఎంతమంది అండి చెప్పాలా? వచ్చేవాళ్ళు వస్తుంటారు, వాళ్ళని నిన్న చూస్తారు మీరు చెప్పండి. ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది మీ చుట్టుపక్కల వారిని అందరినీ కూడా మీరే తీసుకొని మీ ఆత్మీయులందరినీ తీసుకొని రావాలి. ఆమెన్. రేపు ఒక్క వ్యక్తితో 10 మంది ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరేం తప్పు చేయట్లా, దేవుని కోసం మంచి ఆత్మీయంగా ఎదిగి ఎదగని వారి, రక్షణ లేని వారిని తీసుకొస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. దయచేసి దైవజనులు, చుట్టుపక్కల ఉన్న సేవకులకి నా ప్రేమతో నా విన్నపం, మీరు ముందుగా వచ్చి మీటింగ్ కొరకు ప్రార్థన చేసి మీరందరూ కలిసి మీటింగ్ ప్రారంభించాలి. రేపటి నుంచి సంఘం అందరికీ ప్రేమతో చెప్తున్నాం, మీరు కూడా ముమ్మారు ప్రార్థన చేసి రేపు ప్రిపేర్ అవ్వండి. ఈ సమయంలో మన కానుకలు దేవునికి సమర్పించుకున్నాక వర్తమానంలోకి వెళ్దాం. 5 to 10 మూటీ ముగించాలి. 5 to 10 మీ ఇష్టం మరి. కాబట్టి దేవుడు మనకిచ్చిన భాగ్యం, ఇటువంటి సమయంలో కూడా ఆయన వాక్యం వినే భాగ్యాన్ని ఇచ్చాడు, చక్కటి వాతావరణం ఇచ్చాడు. దేవుడు మనందరినీ సమకూర్చాడు, దేవుడు మనందరినీ కలిపాడు. కాబట్టి మీ అందరికీ తెలుసు ఇటువంటి సభ జరగాలంటే ఎంత ఖర్చు అవుతుందో. మీరిచ్చే ప్రతి పైసా ఎవరికంటే దేవునికి చెప్పండి అందరూ. కొంతమంది ఆఫరింగ్ వేసేటప్పుడు భిక్షపోలకు వేసినట్టు వేస్తారండి సంఘాల్లో. దైవజనులకు కూడా ఇచ్చేటప్పుడు మేము ఇస్తేనే బ్రతుకుతున్నాడండి పాస్టర్ అంటారు. అట్లా కాదు, అసలు నీదియే, నీ ఊపిరి నీది కాదు, నువ్వు వేసుకున్న బట్ట నీది కాదు, నీ ఇల్లు నీది కాదు, నీకు ఇచ్చిన రక్షణ నీది కాదు, నీ జాబ్ నీది కాదు, ఏదైనా మన జీవితంలో ఉందంటే దేవుడు మనకిచ్చింది. చెప్పండి ఎవరిచ్చారు, ఎవరిచ్చారు అందరు చెప్పండి, ఎవరిచ్చారు? ఏసయ్య లేకుండా ఏది మన జీవితంలో లేదు. నీ జేబులో నుండి ఒక ఇస్తున్నామంటే గుర్తుపెట్టుకో, ఇంతమంది రక్షించబడతారయ్యా, ఇన్ని జీవితాలు పట్టబడతాయ్యా. నేను ప్రత్యేకమైన కానుక నీకు ఇస్తాను, నేను ఒక విలువైన కానుక ఈ సభకి సపోర్ట్ చేస్తాను, నేను ఇస్తాను. ఎందుకంటే నేను నా కుటుంబము సువార్త ప్రకటించడానికి నా వంతు నేను దేవునికి ఇస్తానన్నవారు మీ ప్రత్యేకమైన కానుక ఇవ్వచ్చు. లేకపోతే అక్కడికి వెళ్ళి అక్కడ కనబడుతుంది ఒక స్టాల్, వెళ్ళి అక్కడ స్పాన్సర్ చేసి రావచ్చు. ఇక్కడ పాట పాడే లోపు వాలంటీర్స్ కానుకలు పడతారు. పాట మధ్యలోనే నేను వాక్యం స్టార్ట్ చేస్తా, టైం తక్కువ కాబట్టి పట్టేవారు పడుతుంటారు. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి మీరు ఇవ్వటం ద్వారా మీ జీవితంలో ఆర్థిక ద్వారాలు రేపు కూడా తెరవబడబోతున్నాయి. ఆమెన్. ఎంతమంది ఏసయ్య నామాన్ని బట్టి మీ కానుక దేవునికి ఇస్తున్నారు, ఆ పంట చూడబోతున్నారు. గట్టి చెప్పండి, మీరు మనుషులకు కాదు ఇచ్చేది, మీ ఇచ్చేది దేవునికి. కాబట్టి మనసు పెట్టి దేవునికి ఇవ్వండి, మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వండి, హృదయపూర్వకంగా విత్తండి. లైవ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు, మీరు ఇవ్వటం వల్ల అదే పంటను మీ కుటుంబాల్లో కోస్తారు. పాట పాడుతుండగా మన కానుకలు సమర్పించబడతా ఉంటాయి, వేసేవారు వెళ్ళి ప్రత్యేకమైన కానుక అక్కడ వేసి రావచ్చు. ఖచ్చితంగా మేము నమ్మకంగా అందరి కోసం ప్రార్థన చేస్తాం. 3 దినాల తర్వాత మాకు సహకరించండి. పాట పాడుతూ ఉండగా మన కానుకలు ప్రేయర్ఫుల్గా ఇద్దాం. పాట మధ్యలో నుండి మెసేజ్ కూడా ఆ యొక్క సమయం తక్కువ కాబట్టి స్టార్ట్ అయిపోతుంది, మాకు సహకరించండి. ప్రైజ్ లార్డ్.
నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో ప్రారంభించబడబోతుంది. ఎందుకంటే 10 to 10 మనం బెనడిక్షన్ ఇచ్చేసాము, 10 నిమిషాల తక్కువ 10 మనం చివరి ప్రార్థన దీవెనలతో ముగించేసాము. అది మనకు ప్రోటోకాల్. కాబట్టి ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి, నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ఆన్లైన్లో వారి యొక్క కానుకలు సమర్పించుకున్నారో ప్రతి బిడ్డలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించండి. ఈ మొదటి సభలో ఎంతమంది కానుకలు సమర్పించుకున్నారో, సమర్పించుకుంటున్నారో, సమర్పించుకోబోతున్నారో ప్రతి వారిని కూడా సమృద్ధిగా ఆశీర్వదించి దీవించండి. నీ కృపాక్షేమములు ఆ బిడ్డల వెంట వచ్చునుగాక. శుభములను పలుకుతూ యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. పట్టేవారు వాలంటీర్స్ కానుకలు పడుతుంటారు, ఇచ్చేవారు దేవుని పరిచర్యకి మీరు ఇస్తూ ఉంటారు. ఈ సమయంలో మనం దేవుని వర్తమానం వినబోతున్నాం కాబట్టి అందరూ ప్రేయర్ఫుల్గా మీ హృదయాలు సిద్ధపరచుకోండి. దేవుని బిడ్డలారా,
మన శరీర అవయవానికి చాలామంది డాక్టర్స్ ఉంటారు కదా, అనేక మందికి అనేక రకాల జబ్బులు ఉంటాయి, అందరికీ దాన్ని బాగు చేయడానికి చాలామంది డాక్టర్స్ ఉంటారు. ఏ డాక్టర్ గొప్పోడు కాదు, కానీ ఏ వ్యాధికి తగిన డాక్టరు దానికి వైద్యం చేస్తూ ఉంటాడు ఆ రోగానికి. అట్లనే మేమేద గొప్ప సేవకులు మనం ఇక్కడ రాలేదు, కానీ దేవుడిచ్చిన దర్శనాన్ని పట్టుకుని మేము ఇక్కడికి వచ్చాం. కాబట్టి మీరందరూ కూడా మాకిచ్చిన ప్రత్యక్షత, అనేక మందికి సువార్త ఉజ్జీవం, పరిశుద్ధాత్మ అభిషేకం, రోగులకి స్వస్థత, అనేక మాంత్రిక తాంత్రిక శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదల, బలమైనటువంటి దేవుని కార్యాలు, సంఘము, దేవుని బిడ్డలు ఐక్యత, ఆ దర్శనంతో మేము మూవ్ అవుతున్నాం. కాబట్టి మాకిచ్చిన పని మేము నమ్మకంగా చేస్తాం. ఇక్కడున్న దైవజనులందరినీ కూడా మా కల్వరి మినిస్ట్రీస్ నుంచి ఇక్కడ మెయిన్గా ఎంతో హెల్ప్ చేస్తున్న స్థానిక దైవజనుడు, వారి తల్లిగారు, వారి కుటుంబానికి మా కల్వరి మినిస్ట్రీస్ నుంచి, మా కుటుంబం నుంచి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా మీ అందరు కూడా ఈ రాత్రి ఎవరి మాట వినాలని వచ్చారు ఇక్కడికి? మా మాట, ఏసే మాట చెప్పండి. అందరు బిగ్గరగా మీరు దేవుని స్వరాన్ని వినేటప్పుడు మీ మనసు వాక్యం మీద పెట్టాలి. మా కెమెరా వాళ్ళు వచ్చి మీ మీద పెడతారు, ఎల్ఈడీలో మీ ముఖాలు కనపడతూ ఉంటాయి, కానీ మీరు నవ్వొద్దు. మీరు వింటున్న ఎవడు నా మాట విని వణుకుచుండునో వాని మీద నేను దృష్టి పెట్టే దేవుణ్ణి అంటున్నాడు. దేవునికి ఇష్టం ఏంటంటే దేవుని మాట వినేవారు కావాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే లేచి అట్టిడి తిరుగుతున్నారనుకోండి, ఎంత కోపం వస్తుంది. మనిషి మాట్లాడితేనే, ఒక అధికారి మాట్లాడితేనే, ఒక రాజు మాట్లాడితేనే మనం అలా వినుకుంటుంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. ఆమెన్ ఆమెన్ అని చెప్పండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. చాలామంది జీవితాల్లో ఈ కరోనా 2020లో వచ్చినప్పటి నుంచి 2021 దాకా ఒకలాంటి భయముతో, మరణ భయంతో కొంతమంది ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించారు, కొంతమంది ప్రభునందు నిద్రించారు, కొంతమంది అనేక రీతులుగా ఈ యొక్క కరోనా తర్వాత కొంతమంది మందిరము, దేవజనుడు, దేవుని వాక్యము మానేసుకున్నారు, కొంతమంది నిరుత్సాహంతో బలహీనమైపోయారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మరలా ఎందుకు అవకాశం ఇచ్చాడో తెలుసా? పడిపోయిన ఆత్మీయ ప్రాకారాలు కట్టబడ్డానికి. ఆమెన్. ఎందరో జీవితాలు మీ ముఖాలు చూస్తున్నా నేను సంతోషంగా లేరు. చాలామంది ఎన్నో పోగొట్టుకున్నట్టు, ఎంత మేము ఈ ప్రపంచంలో అన్నీ పోగొట్టుకున్నాం, ఇక మా జీవితానికి జీవం లేదన్నట్టున్నారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి నువ్వు కోల్పోయినది కూడా తిరిగి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. ఒకవేళ మీరు కోల్పోయిన స్థితిలో ఇక్కడ ఉన్నా, అందుకే మీరందరూ వాక్యం వినాలి. దయచేసి నాకు అందరు సహకరించాలి. మీరు వింటున్నప్పుడు మీ మనస్సు దేవుని మాట మీద పెట్టాలి. దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు కనికరం కలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవుడు ఎప్పుడు కూడా ప్రజలని ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. ఆయన శాడిస్ట్ కాదు, లేకపోతే ఆయన శిక్ష పెట్టేవాడు కాదు. చాలామంది దేవుణ్ణి కఠినాత్ముడని, కొంతమంది శిక్షించేవాడని, కొంతమంది వారు చేసిన దానికి వారు ప్రత్యుపకారం అనుభవిస్తారు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు అట్లాంటి వాడు కాదు. ఆయన ప్రత్యుపకారం చేసేవాడైతే, అంటే చేసిన దానికి ప్రతీకారం తీర్చుకునే దేవుడైతే, సిలువ మరణం మీ గుండా ఆయన ప్రయాణం చేసేవాడు కాదు. మనందరి నిమిత్తం ఆయన రక్త బలియాగం కార్చేవాడు కాదు. మేము ఎవరిని గురించి ప్రకటించడానికి ఇక్కడికి వచ్చామంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువ బలియాగము ద్వారా ఆయన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి చనిపోయి మనందరి నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ, ఈ లోకములు కూడా ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడని క్రీస్తు సిలువ వేయబడిన యేసుని ప్రకటించడానికి మేము ఇక్కడికి వచ్చాం. కాబట్టి మేము ప్రకటించాల్సింది క్రీస్తు గురించి, ఆయన సువార్త గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన కనికరం గురించి. వేలాది మంది లైవ్లో ఉన్న బిడ్డలు కూడా మీరు వింటూ ఉన్నారు. దేవుడు మీతో, ఇక్కడున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ రోజుల్లో మనుషులు కృంగిపోతున్నారు? చాలామందికి నిరుత్సాహం, నిస్పృహ. దేవుడు విడిచిపెట్టాడని కొంతమంది, ఒకవేళ దేవునికి దూరం అయిపోయాం మా బ్రతికేంటని కొంతమంది, కొంతమంది అనేక రీతులుగా అనేక సమస్యల గుండా ప్రయాణం చేసేవారు కొంతమంది. కొంతమందికి అసలు యేసు ప్రభు ప్రేమేంటో తెలియక, రక్షణ అనుభవం లేక అనేకులు కృంగిపోతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఒక బైబిల్ ఒక మంచి మాట నేను చదువుకోవాలని, చదవాలని ఆశపడుతున్నాను. సమూయేలు 2:9. దేవుడి రాత్రి మనందరితో మాట్లాడే అద్భుతమైన మాటని మనం చదువుకుందాం. సమూయేలు 2:9.
బైబిల్ తెరిచి మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి ప్రతి ఒక్కరి చేతిలో రేపటి నుంచి సెల్ ఫోన్ ఉన్నా లేకపోయినా మీ అందరు స్తోత్రం. ఏమైంది? మీ అందరి చేతిలో బైబిల్ ఉండాలి. అందుకని సమూయేలు 2వ గ్రంథం ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరిచి 9వ అధ్యాయం ప్రభు మనందరితో ఒక సూటిగా ఒక చక్కటి మాటని ఈరోజు మనతో రివీల్ చేయబోతున్నాడు. చదువుకుందాం 11వ వచనం 2వ మాట చదువుదాం. దాని తర్వాత అదే 9వ అధ్యాయం 4వ వచనం 7వ వచనం 5వ వచనం చదువుదాం. మొట్టమొదటిగా 11వ వచనం 2వ మాట చదువుకుందాం. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ఒక వ్యక్తిని దేవుడు ఎలా ప్రేమిస్తాడు, ఎలా కనికరిస్తాడు, ఎలా ఆయన జీవితాన్ని దర్శిస్తాడు ఈ రాత్రి మనం నేర్చుకోబోతున్నాం. చాలా మెసేజెస్ దీన్ని బట్టి వినుండొచ్చు. ఇంతకుముందు కూడా ఈ సబ్జెక్ట్ని బట్టి మేము వేరువేరు మెసేజెస్ ప్రభు మాతో మా ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా కనికరము కలిగిన వాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన కనికరము కలిగిన వాడు అని ప్రకటించేవారు కావాలి ఈ రోజుల్లో. దేవుని కృపని, దేవుని ప్రేమని ఎంత గొప్పదో చూపించేవారు, అంతేగాక చెప్పేవారు కావాలి. చెప్పేవారు వింటే, చెప్పేవారు ఉంటే వినేవారు విని ఆ కృపలో ఆ ప్రేమలో ఎదగలుగుతారు. ఎందుకంటే నీ దేవుడు ఎవరు? అసలు ప్రభువుని యేసుక్రీస్తులో ఉన్నది ఏంటి? ఎందుకంటే మెఫీబోషెతు గురించి మాట్లాడుతూ ఒక రెండు మాటలు నేను చెప్పాలని ఆశ కలుగున్నాను. అతని జీవితం అట దేవుడిచ్చిన గొప్ప అవకాశం చూడండి, రాజు ఇచ్చిన అవకాశం. అతనికి 11వ వచనం 2వ మాటకు అక్కడ రాయబడి ఉంటుంది ఏమనంటే, రాజకుమారులో ఒక వ్యక్తిగా మారిపోయాడు ఆయన. ఆమెన్. రాజకుమారులలో ఒక వ్యక్తిగా మారిపోయాడట. ఒక కుంటివాడైనటువంటి బలహీనుడైనటువంటి మెఫీబోషెతు. అంటే దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుని పెట్టారు, ఒక మనిషిని పైనుండి దించాలంటే దించగలడు, ఎక్కించాలంటే ఎక్కించగలడు. దించడం ఆయన ఆయనకే, ఎక్కించడం ఆయనకే. ఆమెన్. ఆయన దించగలడు ఒక వ్యక్తిని, పైకి ఎక్కించగలడు. ఎందుకంటే దేవుని కృప ఎవరిని వెంటాడుతుందో తెలీదు, ఎవరి మీద కనికరం చూపుతాడో తెలీదు, ఎవరి జీవితాలను దర్శిస్తాడో తెలియదు. మెఫీబోషెతు కూడా ఊహించలేదండి దేవుడు తనని ఇంతగా దీవిస్తాడని. దేవుడు తనని ఇంతగా హెచ్చిస్తాడని అనుకోలేదు, ఇంతగా పైకి తీసుకొస్తాడని అనుకోలేదు. ఎందుకంటే తన జీవితం పాడైపోయిన జీవితం. ఎందుకు? తన తాత సౌలు, తన తండ్రి యోనతాను, వారిద్దరూ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి మెఫీబోషెతు. ఈయన జీవితంలో మంచిగానే పుట్టాడు చిన్నప్పుడు, కానీ యుద్ధ కాలంలో భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఆయన దాది 5 సంవత్సరాల బిడ్డగా ఉన్నప్పుడు ఎత్తుకొని పరిగెత్తుతున్నప్పుడు, పారిపోతున్నప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంటే, ఆ టైంలో ఆ కింద పడిపోవడం వల్ల కాళ్ళు ఇదైపోయి కుంటివాడైపోయాడు. 2 కాళ్ళు కుంటివి. చిన్ననాటి నుంచి కూడా ఒక చిన్న పల్లెటూరులో ఎటువంటి సంరక్షణ లేకుండా, సరైన ప్రేమ లేకుండా ఒక బలహీనమైన స్థితిలో పెరిగిన వ్యక్తి ఇతడనమాట. ఇతనికి ఎందుకంటే తండ్రి ప్రేమ లేదు, నానేవారు లేరు, ఎవరు ఉన్నా ఒకవేళ ఒక గ్రామంలో ఒక మంచి ఒక రాజుకి మనవడైనప్పటికీ, ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ అన్నీ కోల్పోయి, అన్నీ పోగొట్టుకుని, అంతా విడిచిపెట్టుకుని, ఏదీ లేకుండా ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న వ్యవసాయం చేసుకొని అక్కడ ఎదిగి పెరిగినవాడు ఆయన. అంటే ఆయన జీవితం దుఃఖమే, ఆయన లైఫ్ అంతా కన్నీరే. ఎందుకంటే తన తాత చేసింది, తన అక్కడ జరిగింది, తన కుటుంబంలో జరిగిన పరిస్థితులు అన్నీ కూడా వారి జీవితాన్ని తారుమారు చేశాయి. అందుకని ఎక్కడికో వెళ్ళి ఏదో ప్రాంతంలో ఈ రాజుకి దావీదుకి భయపడి దాక్కొని
ఎక్కడో చిన్న పని చేసుకుంటూ బ్రతుకుతున్న వ్యక్తి ఈ మెఫీబోషెతు. కానీ చూడండి, ప్రభు ఎంత నమ్మదగిన వాడంటే, దేవుడు ఎంత మంచివాడంటే, ఎప్పుడు ఎవరిని వెతుక్కుంటూ వెళ్తాడో తెలియదండి. ఆయన వెతుకుతున్న రాజు అయినటువంటి దావీదుకి ఒక చక్కటి ఆలోచన దేవుడు ఇచ్చాడు. అది ఎంత మంచి ఆలోచన అండి. నిజంగా మిత్రులకి సహాయం చేయడమే కాకుండా శత్రువులకు కూడా సహాయం చేసే మంచి హృదయం ఎవరిదంటే దావీది. అది దేవుని హృదయం. అందుకనే బైబిల్ చెప్తుంది, ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, కృతజ్ఞత లేని వారి మీద కూడా సూర్యుణ్ణి వర్షమును కుమ్మరింపజేసి ఆయన ప్రేమను ప్రకటించుకుంటూ ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా మనకి సహాయం చేసిన వారి గురించి ఆలోచిస్తాం, మనకి మేలు చేసిన వారి గురించి ఆలోచిస్తాం, మనకి హెల్ప్ చేసిన వారి గురించి థ్యాంక్స్ చెప్తాం. కానీ మనకి కీడు చేసిన వారు, నష్టపరిచిన వారి గురించి మనం ఆలోచించం. ఎందుకంటే మన హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళంత చేశారు కదా ఎందుకులే. నిజమే, మనుషులుగా కొన్నిసార్లు మన జీవితం పాడైపోతూ ఉంటుంది, కురుంగిపోతుంటుంది. కానీ ఎవరికి ఆ మనసు వస్తుందంటే దేవునితో గడిపే వారికి మాత్రమే అంత మంచి మనసు వస్తుంది. అందుకని దావీదుకి దేవుడు ఆ మంచి మనసు ఇచ్చాడు. అందుకని 9:1-2 చూసుకుంటే 3, 4, 5 మెఫీబోషెతుని ఎవరైనా ఉన్నారా అని వెతికి సౌలు కుటుంబీకుల్లో వెతికితే అక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు, అయ్యో ఒక ఆయన ఉన్నాడు, అతని మనవడు యోనాతాను కుమారుడు, అతడు కుంటివాడు, ఒక చాలా దూర ప్రాంతంలో ఉండి ఒక చిన్న పని చేసుకొని బ్రతుకుతున్నాడు, అతడు ఒక వ్యవసాయం చేసుకుంటున్నాడు, అతని జీవితం సరిలేదు, అతను ఎందుకు పనికిరాడు, 2 కాళ్ళు కూడా లేవు ఆయనకి, కుంటివాడు కాబట్టి ఆయన పలానా చోట ఉన్నాడు అంటే దావీదు అంటాడు, అతనిని తీసుకొని రాపో. ఈ రాత్రి నీ జీవితం మనుషుల చేత వెలివేయబడినా, నీ జీవితానికి విలువ లేకపోయినా, నువ్వు పేద వ్యక్తివైనా, నీవు ధనికుడు కాకపోయినా, నీకు డబ్బు లేకపోయినా, నీకు పలుకుబడి లేకపోయినా, నీకు ఆస్తి అంతస్తులు లేకపోయినా, నీకు నానేవారు లేకపోయినా, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. ఎందుకంటే పిలువ నంపించడానికి మనుషుల్ని పంపుతున్నాడు దావీదు అక్కడికి. ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావు, ఈ సభకు వచ్చావు, ఈ లైవ్ చూస్తున్నావు, నువ్వు పిలువ నంప, దేవుడు పిలిచాడు కాబట్టి, దేవుడు నీకేదో చెయ్యబోతున్నాడు కాబట్టి ఈ మీటింగ్లోకి వచ్చి నువ్వు కూర్చోగలిగావు. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది లేరండి, ఆ యోనాతాను కుంటివాడైనా, అంటే సారీ యోనాతాను కుమారుడైనా మెఫీబోషెతు కావాలట. ఎవరికంటే దావీదుకి. ఈ రాత్రి ఏమీ లేకపోవచ్చు నీకు. ఒకవేళ నీ తల్లిదండ్రులు చేసిన పాపము, నీ కుటుంబాలు చేసిన పాపము, నీ వ్యక్తిగత జీవితంలో జరిగిన పాపము ఒక శాపంగా మారిపోయి ఈరోజు కుంటితనం లేకపోయినా, అన్ని పోగొట్టుకొని, అంత పోగొట్టుకొని వ్యర్థమైన జీవితమును జీవిస్తున్నావేమో, కానీ ఈ రాత్రి మెఫీబోషెతుని పిలిచినట్టు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు సహోదరి సహోదరుడ. ఈ రాత్రి ఆమెన్. గాలి వస్తూనే ఉంటుంది, మీరు అటు చూడకండి, దుమ్ము లేస్తూనే ఉంటుంది, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమెన్. ఎందుకంటే దేవుని చేత నువ్వు పిలవబడుతున్నావు ఈ రాత్రి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరికి ఎందుకండి మెఫీబోషెతు లాభం ఏంటి? దావీదు ఏరి కోరి పిలిపించుకుంటున్నాడు. ఆమెన్. ఏరి కోరి చెప్పండి, పిలిపించుకుంటున్నాడు. ఈ రాత్రి ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా, ఈ మహబూబాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉన్నావేమో, ఒకవేళ ఈ లైవ్లో ఎక్కడి నుంచైనా దూర ప్రాంతాల్లో ఎన్నిక లేని వ్యక్తిగా చూస్తున్నావేమో, దావీదు రాజు కానీ మెఫీబోషెతుని పిలిచినట్టు రారాజనేయేసయ్యా ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు సహోదరి సహోదరుడు. ఎందుకంటే నువ్వు కావాలట. నిన్ను ఎక్కడ తీసుకురావడానికి పిలుస్తున్నాడో తెలుసా? నీ జీవితాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? నిన్ను ఎంత ఉన్నతంగా తీసుకెళ్ళని ఆశ కలిగి ఉన్నాడో తెలుసా? ఆ రాజు నిన్ను కోరుతున్నాడు. నీ రాజు నీ సౌందర్యం కోరినవాడు. ఆయనకి నమస్కరించమని బైబిల్ చెప్తున్నట్టు ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను నిన్ను కోరుకొని, నిన్ను ఏర్పాటు చేసుకొని ఈ రాత్రి ఈ సభలో నిన్ను పెట్టాడు, ఈ లైవ్లో నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దావీదు కట మెఫీబోషెతు కావాలట, నువ్వట యేసయ్య కావాలట. ఆమెన్. అందుకనే నేను ఒక పాట రాసే మధ్యలో అక్షయ పాడింది, నే మారిపోయినా నువ్వు మారలేదయ్యా, నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు, ఇదేమి బంధమో, నీ ప్రేమ అనుబంధం, వర్ణించలేను నీ ప్రేమను. ఎంతమంది విన్నారండి పాట?
ఎంతమంది విన్నారు? వినని వారు ఉంటే పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్లో ఉంటుంది. నేనెంత వద్దనన్న వెంటబడ్డావయ్యా, వెంటాడి వెంటాడి నువ్వేం నీ వైపు తిప్పావు. నువ్వు నేను నిన్ను ఎరగకున్నా నీవు నన్ను ఎరిగావయ్యా. ఎరగడమే కాదు, నువ్వు నాకు తండ్రివి, నా కాపరివి అయిపోయావు. ఎంత ప్రేమ అండి ఈసేకి. అసలు దావీదుకి అవసరం లేదు మెఫీబోషెతు, మనం అవసరం లేదు ఏసై, కానీ మనల్ని కోరుకుంటున్నాను. ఎందుకు? నువ్వు కుంటిదానివా కుంటివాడివా, కాళ్ళు లేవా కాళ్ళు ఉన్నాయి కదా. నీ జీవితం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? రాత్రి నీ జీవితం ఎట్లుంది? నీ కుటుంబం ఎట్లుంది? నీ హృదయం ఎట్లుంది? నీ కుడి చేయి పైకెత్తి ఒకసారి కళ్ళు మూసుకోండి. ప్రభుతో ఈ పాట పాడుతున్నప్పుడు ఈ వచనం పల్లవి ఈరోజు ఏసైతో చెప్పండి, అవునయ్యా నన్ను కోరుకుంటున్నావు. ఎవ్వరు కోరుకోకపోయినా, నన్ను ఎవ్వరు ప్రేమించకపోయినా, ఎవరు నా దగ్గరకు రాకపోయినా, అందరు మీ కళ్ళు మూసుకొని ప్రభుతో మీ జీవితంలో ఏసయ్యే ప్రేమ వద్దన్నా నా వెంట పడ్డావు, వెంటాడి వెంటాడి నీ వైపు తిప్పావు. ఎంత ప్రేమ ఏసయ్యా. నేనెంత వద్దన్నా నా వెంట పడ్డావు, వెంటాడి వెంటాడి నీ వైపు తిప్పావు. నేను మాట్లాడకున్నా నా దైవమైనావు, నా హృదయాన్ని గెలిచావు, నా దైవమైనావు. నీ వారిపోయినా నీవు మారనన్నావు, నా ప్రేమ మారినా నీ ప్రేమ మారను. నీ వారిపోయినా నీవు మారనన్నావు, నా ప్రేమ మారినా ప్రేమ మారదు. ఇది ఏమి బంధము ఏసయ్యా, నీ ప్రేమ అనుబంధం. ఇది ఏమి బంధము, నీ ప్రేమ అనుబంధం. వర్ణించలేము నీ ప్రేమను, వివరించలేము నీ ప్రేమను. మనం మారిపోయినా ఆయన మారిపోని దేవుడు అని. చాలాసార్లు మనం మారిపోతాం, మన ప్రేమలు మారిపోతాయి, మన బంధాలు మారిపోతాయి, మన స్నేహాలు మారిపోతాయి. కానీ మారని వాడు ఎవరండి? చేతి చెప్పండి ఒకసారి. ఆయన మారడు. ఆ ప్రేమ చెప్పండి మారదు. అందుకే సౌలేమో దారి తప్పాడు, యోనాతేనేమో దావీదుకి హెల్ప్ చేయబోయాడు. కానీ దావీదుకి ఎందుకండి మెఫీబోషెతు? అంత అవసరం అంటారా? ఆయనతో ఏమైనా పని ఉందంటారా? లేదు. ఏరు కోరుకుని పిలిపించుకుంటున్నాడు. ఈ రాత్రి మీకు శుభవార్త ఏంటంటే, దేవుడు నిన్ను కోరుకోవటమే కాక నీ హృదయంలో ఆయన చోటు ఇవ్వాలని కోరడమే కాక నీ జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు. సము ఆ యొక్క సౌలు మనవడైనటువంటి మెఫీబోషెతును దావీదు పిలిపించి ఓ చక్కటి మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, పిలిచినవాడు ఆయన భయపడుతూనే నమస్కారం చేస్తున్నాడండి. వచ్చి నన్నెందుకు పిలిచాడో రాజు అంటే దావీదు అంటున్నాడు. 5-6 వచనాల్లో చూస్తే నువ్వు భయపడొద్దు. ఎందుకో తెలుసా? నువ్వెప్పుడు కూడా నా యొద్దనే ఉండాలా. ఆమెన్. మనం చదువుకుందాం. నీకున్న తన ఆస్తి రిటర్న్, తన తాత ఆస్తి రిటర్న్, కోల్పోయింది రిటర్న్. ఈ రాత్రి నీకు శుభవార్త. నువ్వు కోల్పోయింది ఒకవేళ ఆత్మీకంగా ఫైనాన్షియల్గా, కానీ దేవుడు రిటర్న్ ఇవ్వబోతున్నాడు. ఆమెన్.
నిన్ను పిలుచుడమే కాక ఆయన నీ హృదయంలో చోటు ఇవ్వమని అడగడమే కాక నిన్ను ఆయన సన్నిధికి చేర్చుకోవటమే కాక అట్లా నిన్ను ఎంటిగా వదిలిపెట్టే దేవుడు కాదు. ఏదో వచ్చిన ఇంట్లో బడి తినుకుంటూ ఉండమని చెప్పలేదండి మెఫీబోషెతు. పిలిచి ఎవరు ఇవ్వలేని స్థానాన్ని ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు దేవుడు నిన్ను పిలిస్తే ఎన్నడూ ఎవ్వరు ఇవ్వలేని స్థానాన్ని నీకు ఇస్తాడు ఆయన. ఆమెన్. ఎవ్వరు ఇవ్వని స్థానం అది. మా జీవితాల్లో ప్రభు భయంకరమైన పేదరికంలో దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచి ఆయన మా జీవితాల్లోకి వచ్చి ఎవ్వరు ఎన్నడు ఇవ్వలేని స్థానం మాకిచ్చి ఉన్నతంగా ఈరోజు మమ్మల్ని నిలబెట్టాడు యేసయ్య. అందుకని దావీదు ఈయనని పిలిపించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఐదో వచనం. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నానను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము సెలవీయగా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎంత స్థానం అండి అది. ఎలా ఇస్తాడు దేవుడు? దేవుడు నీ జీవితంలో గొప్ప స్థానాన్ని తెలుసా? దావీదు అంటున్నాడు, పిలిపించాడు. పిలిచినవాడు అదిగో అక్కడ ఉండయ్యా ఇక్కడ ఉండయ్యా అని చెప్పలే. నువ్వు సదాకాలము నా భోజనం బల్ల యొద్ద భోజనం చేయాలా? నువ్వు నీ తాత అయిన భూమి అంతటినీ కూడా నీకు మరల నేను ఇప్పించేస్తా. నువ్వు ఏ విధంగా అంటే ఇక నువ్వు భయపడొద్దు, నువ్వు నా కుమారుల్లో ఒక రాజకుమారులాగా నువ్వు బ్రతకాలి. ఆమెన్. ఎందుకంటే ఏ యోగ్యత లేనున్నయ్యా, ఏ ఎన్నిక లేనివాడినయ్యా, కుంటివాడినయ్యా, ఎక్కడికో పారిపోయిన వ్యక్తినయ్యా, ఈ చచ్చిన కుక్క వలె ఉన్న నా బ్రతుకు మీద ఎందుకయ్యా నీకు ఇంత ప్రేమ కృప అడుగుతున్నాడండి మెఫీబోషెతు దావీదుని. చచ్చిన కుక్క వంటి వాడినైనా నేను అయ్యా, కుక్క కాదు చచ్చిన కుక్క ఇది. ఆ మాట అంటున్నాడు అక్కడ, మీరు కింద చూడండి. చచ్చిన కుక్క వంటి వాడైన నా గురించి ఎందుకయ్యా నీకు ఇంత ప్రేమ? అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనేన నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అయ్యా, నేనేమని యోగ్యుడినా? బ్రతికిన కుక్క కాదట, చచ్చిన కుక్కతో సమానం నేను. నాయడలు ఎందుకయ్యా నీకు ఇంత ప్రేమ, ఇంత దయ? నన్ను ఎందుకయ్యా పిలిచావు? పిలవటమే కాక నీ భోజనం పళ్ళ దగ్గర పెట్టుకుంటున్నావు. భోజనం పళ్ళ దగ్గర పెట్టుకోవడమే కాక నా తాత భూమి అంతా నాకు ఇచ్చేస్తున్నావు. ఇవ్వటమే కాక నన్ను రాజకుమారులో ఒక్కడిగా చేశావు. ఎందుకయ్యా ఈ చచ్చిన కుక్కతో నీకు ఇంత ప్రేమ? దేవుని బిడ్డలది మన జీవితం ఎందుకు పనికిరాని మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని, ఎటువంటి ఎన్నిక లేని మనల్ని, పైసాకి పనికిరాని మనల్ని, లోకం రిజెక్ట్ చేసిన మనల్ని, శత్రువు చేతిలో పడి చావలసిన మనల్ని ఎందుకండి మనం అంటే అంత ప్రేమ యేసయ్యకి? నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి అన్నీ ఇచ్చి సదాకాలం నీతో పాటు ఉండే దేవుడని నేను. నిన్ను ఎన్నడూ విడవని ఎడబాయను. నువ్వు బయట దాని లెక్క, లోకమైన వ్యక్తి లెక్క, ఒక బలహీనుడు లెక్క, ఫలహీనుడు లెక్క బ్రతకడం కాదు. నువ్వు ఎప్పుడు నా కుమార్తెగా, రాజకుమార్తెగా, రాజకుమారుడిగా నువ్వు బ్రతకాలా. అందుకే నేను నిన్ను పిలుస్తున్నా. పిలిచి నిన్ను పక్కకు పెట్టడానికి కాదు, నిన్ను పిలుచుకొని ఏదో వదిలిపెట్టడానికి కాదు, పిలిచిన నేను నీకు అన్నీ ఇవ్వడానికి నా ప్రాణం ఇచ్చా, రక్తం ఇచ్చా, నా జీవితం ఇచ్చా, దాంతోపాటు నా జీవితాన్ని నీకు ఇవ్వడమే కాదు సదాకాలం నీతో పాటు నేనుంటా, నిన్ను నేను కోల్పోయినవన్నీ నీకు అనుగ్రహిస్తా. ఈ మాట ఎవరు చెప్పగలరండి? చెప్పండి. దావీదు అట్లంటున్నప్పుడు
ఆ మెఫీబోషెతు వణికిపోతున్నాడు. మన జీవితాలు కూడా ఆయన ప్రేమ కట్ల సాగిల పడాలి. ఎందుకంటే ఎందుకు ప్రభు నా మీద ఇంత ప్రేమ నీకు? నేను కూడా ఒక చచ్చిన కుక్క వెంట దాన్ని, అట్లాంటి వ్యక్తిని నేను. ఈ లోకంలో నా తల్లి, నా తండ్రి, నా ప్రియులు, నా బంధువులు ఎవరు నన్ను ప్రేమించరు. నా భర్త, నా భార్య, ఈ లోకంలో ఏ ప్రేమ నా దగ్గరికి రాదు. ఇంతగా నన్ను ప్రేమించడానికి నేను ఏ పాటి దానని? ఎంతటి వాడినయ్యా అంటున్నాడండి మెఫీబోషెత్. నేను ఏ పాటి వాడని నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావయ్యా? ఎందుకు నా మీద ఇంత దయ నీకు? ఇది నీ పట్ల దేవుడు చూపే దయ, నా పట్ల దేవుడు చూపే కృప, మనందరి పట్ల దేవుడు చూపుతున్న కనికరం అండి. అందుకనే ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఏదో నువ్వు చర్చికి వచ్చి మీటింగ్కి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉంటానే కాదు, ఏదో నువ్వు రాని దేవుడు నిన్ను పిలిచి వదిలిపెట్టడానికి కాదు, నిన్ను సదాకాలము ఇక్కడే కాదు ఆ పరలోకంలో నిత్య జీవం ఇచ్చిన యేసయ్య ఆ నిత్యత్వంలో నిన్ను నన్ను అక్కడ కూర్చోబెట్టడానికి. రాజులైన యాజకులైన సమూహంలో మనం నిలబెట్టడానికి ప్రభు మనకిచ్చిన ధన్యత ఇది. ఈ రాత్రి ఎవరు లేరని ఏడుస్తున్నావా? ఎందుకు పనికిరాని వ్యక్తిని అనుకుంటున్నావా? యోగ్యత లేని వాడిని యోగ్యత లేనిదని అనుకుంటున్నావా? లేదంటే నా బ్రతుకు వేస్ట్ అనుకుంటున్నావా? నన్ను ఎవరు ప్రేమించలేరు అనుకుంటున్నావా? మెఫీబోషెతుకి ఎవరు లేరండి, కానీ దావీదులో నుండి దేవుని ప్రేమ వెతుక్కుంటూ వెళ్ళిందే. ఆయన జీవితాన్ని పైకి లేపుతుంది. అసలు ఊహించాడా? ఊహకి అందనిది కదా, అసలు అనుకోలేదు కదా తన జీవితంలో. తన బ్రతికే నింద, తన పేరుకు తగినట్ట తన బ్రతికే షేమ్, సిగ్గు, అవమానం. తన కుటుంబము పాడైపోయింది, బ్రేక్ అయిపోయింది, లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. కాళ్ళు చూస్తే లేవు గుంటి వ్యక్తి, కానీ ఎక్కడో బ్రతుకుతున్నాడు. ఆ వ్యక్తినట రాజసింహాసనం దగ్గరికి తీసుకొస్తున్నట్టు. ఎక్కడో ఉన్న మనల్ని, ఈ భూమి మీద ఎందుకు కొరగాని మనల్ని ఆ రారాజని యేసయ్య వెతుక్కుంటూ వచ్చి మనల్ని ప్రేమించి మనల్ని ఆ ఉన్నత సింహాసనం మీద కూర్చోబెట్టడానికండి యేసయ్య ప్రేమ ప్రకటించబడుతుంది ఈ రాత్రి. నువ్వెవరమైనా కావచ్చు, నీకు బయట ప్రపంచంలో విలువ లేకపోవచ్చు. ఒకవేళ నువ్వు త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, దౌర్భాగ్యుడివైనా, దొంగవైనా, ద్రోహివైనా, దుర్మార్గుడివైనా, పాపివైనా, ఈ రాత్రి మెఫీబోషెతుని పిలిచిన దేవుడు ఆయన సన్నిధికి నిన్ను పిలుస్తున్నాడు. పిలిచినవాడు నీ మురికితో నిన్ను వదిలిపెట్టడు, నీ పాపంతో నిన్ను విడిచిపెట్టడు. నిన్ను పరిశుద్ధపరిచి నీ కుంటితనం, నీ పాపపు జీవితంని కొట్టివేసి నేను నిలబెట్టబోతున్నాడు ఆయన. ఇప్పుడు మెఫీబోషెత్ అంటున్నాడు అండి, చచ్చిన కుక్క వంటి వాడినైనా నా పట్ల నీకు ఎందుకు అయింత దయ? దావీదు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఆయనతో, అక్కడున్న తన యొక్క పరిచారకుడు, తనకున్న సీమా అనే వ్యక్తితో చెప్తున్నాడండి, నువ్వు నీ కుమారులు ఈయనకు అందరూ కూడా దాసత్వం చేయాలా? నేను చదివించే టైం లేదు. ఈయన భూమిని మీరు సేద్యపరచాలా, ఫలించాలా, అంతేకాక ఈయన కింద మీరు అందరూ చేయాలి. ఇప్పుడు మెఫీబోషెత్ ఏమో ఉన్నత స్థానం, ఆయన కింద చాలా పరివారం పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఎక్కడ ఎక్కడో వ్యవసాయం చేసుకునే బ్రతుకు అది, ఎక్కడో మారుమూల బ్రతుకుతున్న బ్రతుకు. భూమిచ్చి పండించుకోమని చెప్పి కింద ఆయన కింద పరిచారకులు ఇచ్చి ఎప్పుడు భోజన బల్ల దగ్గర తినమని చెప్పి రాజకుమారులు ఒకరిగా చేసి తన జీవితాన్ని విలువనే మార్చేశాడండి దావీదు. ఈరోజు నీ జీవిత విలువ మారబోతుంది. ఈ సభలు ఎందుకో తెలుసా? నీ బ్రతుకు విలువ మారబోతుంది, నీ జీవిత విలువ మారబోతుంది. నీ కుటుంబానికి నీకు విలువ లేదేమో, నిన్ను ప్రేమించేవారు, అర్థం చేసుకునేవారు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు ఎవరు నీకు లేరేమో, ఎక్కడో పడివేయబడిన వ్యక్తిగా ఉన్నావేమో. కానీ దావీదు వెతికినవాడు, ఆ మెఫీబోషెతుని వెతికినట్టు ఈ రాత్రి గుంపులో ఉన్నా, ఈ లైవ్లో ఉన్నా, ఎక్కడున్న నిన్ను వెతుకుతున్నాడు యేసయ్య. ఎందుకంటే అంత ప్రేమ దావీదు చూపిన ప్రేమ ఎవరు ఆయన జీవితంలో చూపలేదండి. ఎవరంతగా చేర్చుకున్నవారు లేరు, ఎవరి దగ్గర అటువంటి అనుభవం, అటువంటి అనుభూతి లేదు. అందుకే దేవుని బిడ్డలారా, నీకు మీకు చెప్పే మాట ఏంటంటే, యేసయ్య దగ్గర దొరికిన ప్రేమ, ఆదరణ, ఓదార్పు
ఎక్కడ దొరకదు మనకి. అది ఎవరు ఇవ్వలేరు. ఎంతమంది ఉన్నా ఆ ప్రేమ, ఆ కంఫర్ట్, ఆ ఆప్యాయత, ఆ అనుబంధం ఎక్కడ కూడా దొరకదు. దావీదు అందుకే నేను తీసుకు పిలిచినప్పుడు ఆశ్చర్యపోతున్నాడు, షాక్లోకి వెళ్ళిపోతున్నాడు ఈ వ్యక్తి. ఈ రాత్రి నీకు శుభవార్త, ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకంటూ ఒక స్థానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ బ్రతుకుని మార్చాలి, నీ హృదయంలో ఆయనకు చోటివ్వు. ఈరోజు నిన్ను పిలిపించాడు ఈ సభకి. ఈ మొదటి రోజే ఈ సభలో, ఈ లైవ్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దావీదు మెఫీబోషెతుని పిలిచినట్టు ఈ సభకి, ఈ లైవ్కి నువ్వు పిలవబడ్డావు ప్రభు చేత. నీ లైఫ్ చేంజ్ కాబోతుంది. ఇక ఎవరు నిన్ను పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా, నీకు విలువిచ్చినా విలువ ఇవ్వకపోయినా, ఆ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ జీవితం ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ ఆగిపోయిందో, అక్కడ నుంచి నీ ప్రయాణం స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే ఎవరు ఇవ్వలేనిది, ఎవరు చూపించలేనిది, ఎవరు సహాయం చేయలేనిది, ఎవరు కూడా నిలబెట్టలేనిది దేవుడు ఇచ్చే దేవుని బిడ్డారు. అది ప్రభు యేసుక్రీస్తు. ఈరోజు ఎక్కడున్నావు, ఏ పరిస్థితులు కొండు ఉన్నావు? ఎందుకంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా అనేక ప్రాంతాలు సంచారం చేశాడండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా పాపుల్ని, దొంగలని, ద్రోహుల్ని, వ్యభిచారుల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టి రాగానే ఎన్నడూ లేని విలువ కలిగిన జీవితాన్ని వాళ్ళకి ఇచ్చాడు ఏసయ్య. ఎక్కడ చూసినా మీరు చూడండి, ఏసయ్య జీవిత ప్రయాణంలో శరీర దారిగా ఉన్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీని ఎలా ప్రేమించాడు, సమరయ స్త్రీని ఎలా ప్రేమించాడు, జక్కయ్యని ఎలా ప్రేమించాడు, బైబిల్ గ్రంథంలో ఎవరిని ఎలా ప్రేమించగలిగాడు ఆయన, వాళ్ళ జీవితాలు పూర్తిగా ఎలా మార్చగలిగాడు ఆయన. అది కేవలం అది ఏసయ్యలో ఉన్న ప్రేమ అంతే. ఈ రాత్రి ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉన్నావమ్మా, ఒకవేళ రక్షణ అనుభవం నుంచి పడిపోయావా, నీ ఆత్మీయ స్థితిగతి మారిపోయిందా, ఒకవేళ నువ్వు ఆత్మీయ స్థితి నుంచి కింద పడిపోయావా, లేదంటే ఈరోజు క్రొత్తగా ఈ మాటలు వింటున్నావా, నీ జీవితం ఆత్మీకంగా దిగజారిపోయిందా, ఒకవేళ నువ్వు క్రీస్తు ప్రేమ నుంచి వేరైపోయావా, ఈరోజు వేరైపోయావా? కొంతమంది పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, కుటుంబ పోరాటాలను బట్టి, మానసిక పరిస్థితులను బట్టి నలిగిపోతూ 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 ఏమైపోతుంటారంటే దేవుని ప్రేమకు దూరం అయిపోతారు. ఆర్థిక పరిస్థితులు, అప్పుల భారం, కుటుంబ భారాలను బట్టి దిగజారిపోయి దేవునికి, సేవకి, సంఘానికి దూరమైన బిడ్డలు ఉండొచ్చు. కానీ నీకు శుభవార్త, నువ్వు కోల్పోయింది దేవుడు తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఏమి కోల్పోయావు, ఆత్మీయతను కానీ, ఆర్థిక విషయాలు కానీ, కుటుంబం కానీ, మానసికంగా, అది నీకు తిరిగి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ రాత్రి ఒక్కటి చెప్పు, అయ్యా దావీదుని మెఫీబోషెతు పిలిచాడు, ఈ రాత్రి నువ్వు నన్ను పిలిచావు. కానీ మెఫీబోషెతు పరిగెత్తుకుంటూ వచ్చాడండి, తీసుకొని రాబడ్డాడు. ఆయన వచ్చాడు ఈ రాత్రి, ఆయన సైనికులు వచ్చి తీసుకొచ్చారట. నిన్నెవరు పిలిచారో తెలుసా? దేవుని ఆత్మచేత దేవుని దూతలు వచ్చి తీసుకొని వచ్చారు ఇక్కడికి లైవ్లోకి. ఎందుకో తెలుసా? నీ చరిత్ర మారబోతున్నది ఈ సభల తర్వాత. నీ జీవితం పట్టబడబోతున్నది, నీ హృదయం తెరవబడబోతున్నది, నీ కన్నీరు నాట్యంగా మారబోతున్నది. ఎంతమంది రాత్రి మీ జీవితాలు ఏసేకిస్తారు, చేయి పైకి చెప్పండి ఒకసారి. నా పని నా టైం అయిపోయింది. ఎంతమంది రాత్రి మీ హృదయాలు ఏసేకిస్తారు? ఎంతమందికి ఏసై కావాలి? విలువలేని బ్రతుకు, చెడిపోయిన బ్రతుకు, పడిపోయిన బ్రతుకు, పాపముతో ఉన్న బ్రతుకు, శాపములున్న బ్రతుకు, నిందలతో, గాయాలతో, అవమానాలతో, శోధనలతో బలహీనపరచబడే బ్రతుకు నుంచి ప్రభు నిన్ను పిలుస్తుండగా ఒకటే మాట చెప్పు, ఈ రాత్రి ఎంతమందికి ఏసై కావాలా? నాకు ఏసై కావాలన్న వాళ్ళు లేచి నిలబడాలి, అన్నవారు లేచి నిలబడాలి, లేచి నిలబడిన వారు, ఈ రాత్రి నా జీవితాన్ని ఏసేకిస్తున్న వారు పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేసే ఒక్క నిమిషం లేట్ చేయ. స్త్రీలు పురుషులు, నా భాష మీకు అర్థమైందా? నిజంగా నాకు ఏసయ కావాలా? నా బ్రతుకు పాడైంది, చెడిపోయింది, నేను దేవునికి దూరం అయిపోయాను, నాకు యేసు ప్రభు ప్రేమ కావాలి, నాకు ఏసయ కావాలి, ఈ లోకంలో నాకేమొద్దిక,
అన్నవారు ఇది నీ టైం, ఇటు పురుషులు ఇటు స్త్రీలు పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేసేయండి. నేను అందరికి చెప్తున్న విఐపీ గ్యాలరీలో ఉన్నవారు ప్రభు నీతో మాట్లాడితే ఆగదు. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఆగొద్దు. మీరు ఏసయ్యా ఈ లోకంలో నాకు ఏది లేకుండా నువ్వు కావాలా, నీ ప్రేమ కావాలయ్యా, నువ్వు లేని బ్రతుకు నాకొద్దు, నువ్వు లేని జీవితం నాకొద్దు, నీ ప్రేమకి నా జీవితాన్ని ఇచ్చేస్తానయ్యా. పరిగెత్తుకుంటురా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇది మీ సమయం, దేవుడు మీకు ఇచ్చిన అవకాశం. చూడండి ఎంతమంది బిడ్డలు దేవుని సందికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు, ఈ రాత్రి దర్శిస్తున్నాడు, ఆయన ప్రేమ చూపుతున్నాడు. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను, నీ ప్రేమతో లేపితివే. శత్రువులే నన్ను తరుముచుండగా మరణ భయము నన్నావరించగని సన్నిధితో తప్పితివే. ప్రభు ఎంత గడుపుతున్నారు, మిమ్మల్ని వదిలేస్తే రాత్రి తీర్చేటట్టు. చాలా మంది కన్నీటితో ఇది పరిశుద్ధాత్మ కార్యం. అందరు కూడా గ్రౌండ్ లో ఉన్న వారందరు, ఈ ముందుకు వచ్చిన వారందరు, ఎందరో జీవితాలని పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తున్నాడండి. రాత్రి మీ చేతులు చప్పట్లు కొట్టద్దు, పైకెత్తి ప్రభువా. ఎవరు కావాలా? ఏమైతుంది బిడ్డ, నిలబడు. ఏమైతుంది బిడ్డ, వాలంటీర్స్ లేరా ఇక్కడ? నిలబడు. ఇన్ని రోజులు లేడా బిడ్డ, దూరం అయిపోయినా. ఎవరు కావాలా? ఎవరు కావాలా?
yes, come, తీసుకురండి. Yes, lay. Nilabetta, bitter lay. Nilabetta, yes, come, bitta, come. Ever come, Alabita? Ever come? Ever come? Yes, I had it. ఇన్ని రోజులు ఏసయ్య దూరమైనవా? ఏసయ్య ఉండగా బట్టే మేము ఈ స్థితిలో ఉన్నాం అయినా అడి మా కుటుంబానికి ఏసయ్య ఎవరు కావాలా? ఏసయ్యకు దూరం అయిపోయినవా? వాలంటీర్ చేతిలో మైక్ ఎవరైనా ముందున్నోళ్ళు తీసుకోండి. కొంచెం లేడీస్ ముందున్నోళ్ళు ప్లీజ్. లేడీ చేతిలో మైక్ ఎవరు కావాలి? ఇన్ని రోజులు వేసే దూరమైనవా బిడ్డ? అవునయ్య గారు వేసే కావాలా? ఎవరు కావాలి? వైట్ చుడిదార్ ఆ చిన్న పిల్లోడు ఎందుకు వచ్చాడు? ఆ వైట్ చుడిదార్ చిన్న పిల్లోడు వైట్ చుడిదార్ జీసస్ లవ్స్ యు బిడ్డ. యేసయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టపడ్డ బిడ్డ. కమియా 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 ఎవరు కావాలి నీకు? ఇంటి రోజులు యేసయ్యకి దూరమైనవా బిడ్డ? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఈ పాప పట్ల దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంది. ఏసైకి నువ్వు అంటే చాలా ఇష్టం అంట. నీ లైఫ్ని ఏసైకి ఇచ్చేసాయి, కంప్లీట్ ఏసైకి ఇచ్చేసాయి. ఏసై ఐ లవ్ యూ, నా జీవితాన్ని అందిస్తాను. చాలా ఉన్నత స్థాయిలో ప్రభు నేను తీసుకుని వెళ్ళబోతున్నాను. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, గాడ్ వాంట్స్ టు టేక్ యూ టు అ టాప్ లెవెల్. యు విల్ బి బ్లెస్డ్, యు విల్ బి అ బ్లెస్సింగ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. దిస్ ఇస్ అ ప్రొఫెసీ గాడ్ ఇస్ గివింగ్ యూ. థ్యాంక్ యూ లార్డ్. పురామ కాందా నామ శతారాలియాల దేవుని యొక్క మేఘం ఇట్లా ఆ కళ్ళ తల పెట్టుకున్న పాపం లేదు. ఎవరు కావాలి బిడ్డ? ఏమైతుంది నాన్న నీ అంతరంగంలో ఏమైతుంది బిడ్డ? నాకు ఏసయ్య కావాలి. చాలా దూరంగానే ఉన్నాను, చాలా దూరం అవుతున్నాను. మైక్ కింద పడే ఎత్తుకొని చూసుకొని జాగ్రత్త. ఎవరు కావాలి నీకు? ఏసయ్య. ఇన్ని రోజులు దూరం అయినావా బిడ్డ? ఎవరు ప్రేమించేవారు లేరు. ఏసయ్య నీవే ఆ మెఫీబోషెత్ ఇక్కడికి రావద్దనుకున్నావు,
వచ్చినావు ఈ రోజు దేవుని ఈ రాత్రి నుంచి దేవుని నేను దీవించబోతున్నాను. వా ఎవరు ఈ స్థలంలో మధు ఇన్ని రోజులు లేడా బిడ్డ వేసే దూరం అయిపోయినావా వేసే నీ లైఫ్ వేసే ఇస్తావా. ఇక్కడ మధు అనే సహోదరుడు ఎవరు మధు ఎవరి పేరు కలిగిన మధు మధు ఎవరి మధు కుడి చేయి పైకెత్తి లేచి నిలబడి మన టైం అయిపోతుంది. ఎవరి మధు వెనకాల ఉన్న ఇక్కడ ఉన్న మధు ఎవరు మధు అందరు మీ చేతులు పైకెత్తండి లేచి నిలబడండి అందరూ ఒకసారి వెనకున్న వారి గ్రౌండ్ అంతా కనపడాలి నాకు దయచేసి ఆన్లైన్లో ఉన్నవారు యూట్యూబ్ ఫేస్బుక్ జూమ్లు ఉన్నవారు అందరు కూడా ప్లీజ్ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చిన వారు వెనకున్నవారు అందరూ ఈ ఈ ముందు గ్యాలరీలో నుండి అందరు కూడా చేతులు పైకెత్తండి అందరు కలిసి ఎంతమందికి ఏసే కావాలి రాత్రి యేసు ప్రభు నాతో ఈ మాటలు చెప్పండి యేసు ప్రభు దేవుడవని రక్షకుడవని నేను నమ్ముతున్నాను తండ్రి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములను క్షమించి నీ బిడ్డగా చేర్చుకొని నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు నీ బిడ్డలు ప్రతి విషయంలో వారి జీవితాలకి ఇస్తుండగా నాయన ఈ రాత్రి ప్రతి హృదయంలో మెఫీబోషెతుని లేపినట్టు లేపు నాయన. ఈ యూట్యూబ్ ఫేస్బుక్ జూమ్ ఇక్కడ ఉన్నవారు వినబోతున్న వారు వింటున్న వారి జీవితాల్లో ఈ వాక్కు ఫలించును గాక యేసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్. అందరు నా వైపు చూడండి ఒకసారి చేతులు పండి అందరూ. ఎంతమంది రేపు 6 గంటలకు వస్తారు దయచేసి 10 గంటలకు క్లోజ్ అయిపోద్ది ప్లీజ్. మీరందరికి మీ అందరికి రేపు మేము ప్రేయర్ చేయాలి విడుదల పొందాలి. చేతులు పండి ఒకసారి దగ్గరగా ఊపండి ఒకసారి గ్రౌండ్ అంతా. ఎంతమందికి పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ తెలుసు చేయి పైకెత్తండి తెలిసిన వారు. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఈ వర్తమానం ఈరోజు మెసేజ్ లైవ్లో ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు అందరికీ పంపండి. పంపాలి అందరు వినాలా వద్దా లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి. నీలోనే లభించింది జీవం అద్భుతమైన పాట అభిషేక్ పాడిన పాట కొత్త పాట ఒకటి ఉంటుంది వినండి. నే మారిపోయినా ఊహకందని ఉన్నతం కనులే చూసే సాంగ్ అక్షయ పాడిన పాటలు పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్లో ఉంటాయి. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే దైవజనులకి విశ్వాసులకి రేపు 5:30 మీరు ఈ గ్రౌండ్లో ఉండాలి ఆమెనని చెప్పండి. మీతో పాటు కొత్త కొత్త వారిని తీసుకొని రావాలి ఆమెనని చెప్పండి. రేపు అందరు అద్భుతాలు చూడాలి ఆమెనని చెప్పండి. ఎందుకంటే ఇది ఎలక్షన్ కోడ్ కాబట్టి 10 లోపు మనం మీటింగ్ క్లోజ్ చేయాలి ఆమెన్ గట్టిగా చెప్పాలి ఆమెనని. రేపు 5:00 మీరు ప్రార్థన చేసుకొని రావాలి ఆమెన్. వాతావరణం మీకు గాలులు ఉండదు ఏముండదు ఆమెన్. రేపు మీరు వచ్చి కూడా గ్రౌండ్లో చైర్లేసి మా వాళ్ళకి కూడా సహకరించవచ్చు. కాబట్టి ఎంతమందికి సంతోషం ఉంది మీటింగ్స్ని బట్టి గట్టిగా చెప్పండి స్తోత్రం. ఎంతమంది మెసేజ్ అందరు షేర్ చేస్తారు చెయ్యండి. ఎంతమంది పాటలు వింటారు వినండి. రేపు 5:30కి రండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మీ స్థలాలకు వెళ్ళండి నాన్న అందరూ. మొదటి రోజే ఇంత దిగ్విజయంగా దేవాతి దేవుడు అద్భుతంగా నడిపించిన దాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మంచిది. మరి కుడి వచ్చిన మీ అందరికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలతో చక్కటి ఈ మీటింగ్ని ఎంతో వ్యయప్రయాసాలతో జరిగిస్తున్నప్పుడు మీరు కూడా మరి ఈ యొక్క కల్వరి దర్శనాన్ని ప్రేమిస్తున్న వారుగా మరి త్వరగా రావాల్సిందిగా క్రీస్తు పేరట మీ అందరికి కూడా మనవి చేసుకొని చూడండి. ఎందుకంటే చూడండి మనకు 4 రోజులు అద్భుతమైనటువంటి మహబూబాద్ జిల్లా కదలికలు తీసుకురావడానికి మరి దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని మనం ఉపయోగించుకుందాం. చివరి ప్రార్థన చేసుకున్నాక మనం వెళ్దాం. దయచేసి ఎవరు వెళ్ళద్దు దయచేసి అందరు కూడా ఉండాల్సింది కోరుచున్నాను. మంచిది. అంతేకాకుండా రేపు సమయానికి రండి.
చూడండి, అన్నట్లుగానే మరి దైవ సేవకులు ముందుగానే 5 నిమిషాలు ముందుగానే ఈ యొక్క చక్కటి సభను ముగించారు. మరి వారు కూడా సమయాన్ని మన కొరకు పాటిస్తూ అంతేకాకుండా గవర్నమెంట్కి అన్నిటికీ కూడా మనం సహకరిస్తున్నాం కనుక మీరు కూడా మరి దయచేసి సహకరించి త్వరగా రేపు సకాలంలో రావాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. మన మధ్యలో పాస్టర్ తిమోతి గారు ఉన్నారు, వారు వచ్చి చివరి ప్రార్థన చేసి బెనడిక్షన్ ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, మహాదేవుడానికి స్తోత్రాలు, మహారాజు అయిన దేవానికి స్తోత్రాలు. నాయనా, మహబాద్ జిల్లాను పట్టణాన్ని మీరు ప్రేమించి ప్రభువ ఈ కల్వరి ఉద్యమం ద్వారా ప్రభు నా తండ్రి 4 దినములు ప్రభు నాయన ఈ యొక్క ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క సభల కొరకు నీకు స్తోత్రాలు. ఈ దినము నీ దాసులను దాసురాలని ప్రభువ మీరు నిలవబెట్టుకుని నా తండ్రి నాయన మా కొరకు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకమైన హృదయాలలో మీరు తెప్పరిల్ల చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ తిరుగు ప్రయాణంలో వెళుతున్న ప్రతి ఒక్కరికి మీ కాపుదలు ఉంచండి. మీ దూతల కాపుదలు ఉంచి క్షేమంగా ప్రతి ఒక్కరిని తమ తమ గృహాలకు చేర్చకు సహాయం చేయండి. రేపటి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. సమస్తమును మీ చేతిలో సమర్పించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ 4 దినములు జయకరముగా జరిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలముతోడే నడిపించును గాక. ఆమేన్.